శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వాగీశాద్యాస్మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్వస్తన్నమామి గజాననం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శ్రుతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తసుఖమండలః కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టేంబే స్వామిన్నమోస్తుతే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయ నమః. పరమ పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసంలో సాధారణంగా అందరూ మార్గశిరం మార్గశిరం అంటారు. మార్గశీర్షము అనాలి వ్యవహారంలో. శీర్షము అంటే ఊర్ధ్వలోకము అని అర్థం. అంటే మనని ఉన్నతమైనటువంటి స్థితికి, అంటే మోక్షస్థితికి తీసుకువెళ్ళడానికి ఈ మాస ఆరాధన అంతా కూడా ఉపయోగపడుతుంది. ఈ మాసంలో మనం చేసేటువంటి, మామూలుగా ఇతర సంప్రదాయాల్లో ధనుర్మాసం అంటారు, ఏది సౌరమాసంలో సౌరమానం ప్రకారం సూర్యమానం ప్రకారం చేస్తే, మనం చాంద్రమానం ప్రకారం వ్యవహరిస్తే ఇది మార్గశీర్ష మాసం అవుతుంది. భగవద్గీతలో ప్రత్యేకంగా మాసానాం మార్గశీర్షోహం అన్నారు. ఎన్ని మాసాలు ఉన్నప్పటికీ కూడా మార్గశీర్షం నా స్వరూపము అన్నారు. అటువంటి విష్ణు మాసము అని కూడా పిలుస్తారు. ఈ మాసాన్ని విష్ణు మాసం అంటారు. అటువంటి పవిత్రమైన విష్ణు మాసంలో దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులైనటువంటి భారతీతీర్థస్వామి వారి యొక్క తురీయాశ్రమ స్వీకార స్వర్ణ జయంతి సంవత్సర కార్యక్రమాల్లో భారతీతీర్థ వైభవం అనేటువంటి అంశం మీద ప్రవచనం చేసుకుంటున్నాం. రెండు రోజులు ముగించి మూడవ రోజులోకి ప్రవేశించాం. నిన్నటి వరకు జరిగినటువంటి కథలో అభినవ విద్యాతీర్థస్వామి వారు ఉత్తమ శిష్యులు దొరికారు అని చెప్పి అపారమైనటువంటి జ్ఞానాన్నంతా కూడా ప్రసారం చేసి జగన్మాత శారదాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆదేశం ప్రకారం స్వామివారికి తురీ ఆశ్రమం అంటే ఆశ్రమ స్వీకారాన్ని చేయాలని నిర్ణయించి ఆశ్రమ స్వీకారం చేశారు. తల్లిదండ్రుల యొక్క అనుమతితోనే ఈ తురీ ఆశ్రమ స్వీకారం అనేది జరుగుతుంది. కనుక తంగిరాల వెంకటేశ్వర అవధాని గారిని పిలిచి వారి సమక్షంలో నిర్ణయం తీసుకొని ఒకనొక ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. ఆ ముహూర్తం ప్రకారం జరిగింది అనేటువంటి విషయాన్ని నిన్న వివరం చెప్పడం జరిగింది. దక్షిణాంనాయ శృంగేరి పీఠానికి, జగద్గురు పీఠానికి స్వామివారు అంటే భారతీతీర్థస్వామివారు 36వ జగద్గురు. 36వ పరంపరలో అవిచ్ఛిన్న పరంపర అన్నారు సురేశ్వరాచార్యుల వారి నుంచి లెక్కబెట్టి 36వ పీఠాధిపతిగా స్వామివారిని మనం గమనిస్తాం. ఇట్లా వచ్చినటువంటి 36వ జగద్గురుగా వచ్చినటువంటి భారతీతీర్థస్వామివారు ఆ పీఠ పరంపరలో అదే పేరుతో ఉండేటువంటి 2వ పీఠాధిపతి. అంటే జగద్గురు శృంగేరి పీఠంలో 11వ పీఠాధిపతి భారతీతీర్థులు అనేటువంటి పేరుతో ఉన్నారు. వారికి భారతీతీర్థులు, భారతీ కృష్ణతీర్థులు అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఈ 36 మంది జగద్గురువులో కూడా కొన్ని పేర్లు ఆవృత్తమైనాయి, మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. కానీ భారతీతీర్థ అనేటువంటి పేరు మాత్రం 11వ జగద్గురువుకి, మళ్ళీ 36వ జగద్గురువుకి మాత్రమే వచ్చాయి. ఇక్కడ సంప్రదాయంలో కూడా పీఠ మర్యాద ఎట్లా ఉంటుందంటే,
పదకొండవ జగద్గురు అయినటువంటి భారతీతీర్థస్వామి వారి యొక్క గురువు గారు విద్యాశంకర భారతి అంటారు, విద్యాశంకరులు అంటారు వారిని, విద్యాతీర్థులు అంటారు. ఏది పదవ జగద్గురు విద్యాతీర్థులు, పదకొండవ జగద్గురు భారతీతీర్థులు, అట్లాగే 35వ జగద్గురు విద్యాతీర్థులకి కొంచెము అదనంగా అభినవ విద్యాతీర్థులు. వారి పరంపరలో 36వ జగద్గురువుగా వచ్చిన వారు ఆ 11వ జగద్గురువు గారి పేరు ప్రకారం భారతీతీర్థులు అయ్యారు. అంటే అభినవ విద్యాతీర్థుల వారి యొక్క ఔన్నత్యం ఏంటంటే వారి గురువులు అంటే చంద్రశేఖర భారతీస్వామి వారు 10వ జగద్గురు అయినటువంటి విద్యాతీర్థస్వామి వారి పేరుకి అది అభినవ విద్యాతీర్థని పెడితే, వారి పరంపరలో వచ్చినటువంటి వారి ఉత్తరాధికారి పేరుని తనకి ఉత్తరాధికారిగా పెట్టడం అనేది బాగా ఆలోచనతో చేయగలిగినటువంటి విషయం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే భారతి అంటే సరస్వతి, భారతీ తీర్థులు అంటే పూర్తిగా సమగ్రంగా శారదా స్వరూపులు అని అర్థం. మనం బాగా ఆలోచించినప్పుడు విద్వత్తులో కానీ అభివ్యక్తిలో కానీ ఆశీర్వదించే పద్ధతిలో కానీ కరుణారసంలో కానీ భారతీ తీర్థస్వామి వారు పూర్తిగా అమృత హృదయులు, అమ్మవారు జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి రూపం. అయితే పరంపరగా చెప్పుకునేటప్పుడు మామూలుగా మనం పరంపర చెప్పేటప్పుడు విద్యాశంకర పాదపద్మారాధక అని పిలుస్తాం. ఆ విద్యాశంకర పాదపద్మారాధక అనేటువంటి మాట వాడతాం గనక బిరుదావళి కానీ గురువందనం చేసేటప్పుడు కానీ. ఈ విద్యాశంకరులు ఎవరంటే విద్యాతీర్థ స్వామివారు, 10వ గురు. ఇప్పుడు మనం శృంగగిరి క్షేత్రానికి వెళితే మనకు ల్యాండ్ మార్క్గా చారిత్రకంగా కనబడేటువంటి ఆ దేవాలయం ఏదైతే ఉందో అది విద్యాశంకరుల యొక్క అధిష్టానం. ఆ మొత్తం చరిత్రలో శృంగేరి జగద్గురు చరిత్రలో ఒకే ఒకరు సజీవంగా అక్కడ ఉన్నారు. ఇప్పటికి కూడా అర్ధరాత్రి సమయాల్లో దేవతలు వచ్చి ఆ మందిరంలో మంత్రాలు చదివి మేళాలు వాయించి ఆ భాగం ఆ స్వామివారిని విద్యాశంకర భారతీ స్వామివారిని అర్చించి వెడతారు అనేటువంటి ప్రమాణం ఉంది. ఈ విషయాన్ని ఆ పరంపరలో వచ్చినటువంటి గురువులు ప్రత్యక్షంగా గమనించినటువంటి విషయం. ఇక్కడ ప్రత్యక్షంగా అని ఎందుకు చెప్పడం జరిగిందంటే పూర్వ జగద్గురులందరూ కూడా తుంగాతీరానికి అవతల కాకుండా నృసింహవనంలో కాకుండా యువతలే ఉండేవారు. చంద్రశేఖర భారతీ స్వామివారి గురువు పరంపరలో వారి పూర్వ గురువులు మాత్రమే అక్కడ ఉండేటువంటి అరణ్యాన్ని చదును చేసి ఆ నృసింహవనాన్ని తయారు చేశారు. అంటే వారి గురువు గారి పేరు మీద నృసింహ భారతీ స్వామివారు పేరు మీద అభినవదండ నృసింహభారతి ఆ పరంపరలో ఉండేటువంటి వారు అక్కడ నృసింహవనం తయారు చేశారు. అంతకుముందంతా కూడా ఇక్కడే ఉండేవారు. అంటే శారదా మందిరానికి ఆ పరిసరాల్లోనే వారి యొక్క మఠం ఉండేది. ఇప్పుడు మనకి యాగశాల అనేది ఉంది కదా గుడి, శారదామ్మవారి గుడి పక్కన, ఆ దానిపైన ఆ ప్రాంతంలో ఉండేవారు జగద్గురువులు. తుంగాతీరం దాటి వెళ్ళాలి అనేది ఏకాంతవాసం కోసం తపస్సు చేయడానికి సాధన చేయడానికి వారు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనుక ఇక్కడే ఉన్న సమయంలో పూర్వ జగద్గురులందరూ కూడా విద్యాశంకర భారతీ స్వామివారికి అర్ధరాత్రి సమయంలో దేవతలు వచ్చి ఆ మేళతాళాలతో వేదమంత్రాలతో అర్చన చేసి వెళుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు ప్రత్యేకంగా చూశారట. ఈ విద్యాశంకర భారతీ స్వామివారు కూడా చాలా గొప్ప విషయం ఏంటంటే వారు 100 సంవత్సరాల పైన జీవించారు. 100 సంవత్సరాల పైన జీవించినప్పటికీ కూడా 100 సంవత్సరాల పైన పీఠాధిపత్యం చేశారు. ఇది ఈ పీఠంలో ఒక రికార్డుగా చెప్పుకుంటారు. విద్యాశంకరులు 100 సంవత్సరాలకి పైన ఈ పీఠాన్ని నిర్వహించారు. వారు యోగ సాధనలో చాలా విశేషమైనటువంటి పరిణతి చెందారు. యోగ సాధన ద్వారా ఆ హఠయోగము, అష్టాంగ యోగము వీటి ద్వారా అంటే కొన్ని మాసాల పాటు సమాధిగతులై ఉండేవారట. పరమ వైరాగ్య సంపన్నులైనటువంటి విద్యాశంకరులు. అంటే శంకరాచార్య స్వామి పూర్ణ రూపంతో మళ్ళీ వచ్చారు అని, అందుకనే వీరిని అభినవ శంకరులు అంటారు. అటు పాండిత్యంలో కానీ ఇటు శిష్యులు తయారు చేయడంలో కానీ విశేషం. ఇంకొక గొప్పతనం ఏంటంటే ఈ విద్యాశంకర భారతీ స్వామి వారు 2 జగద్గురువులకి గురువు. అది సాధారణంగా జరగదు. అంటే ఏమిటి, వీరి తర్వాత విద్యాశంకర భారతీ స్వామివారి తర్వాత పీఠాధిపత్యం వహించినటువంటి భారతీతీర్థులు, భారతీ కృష్ణతీర్థులు లేదా భారతీతీర్థులు, తర్వాత వారి అన్నగారు అయినటువంటి విద్యారణ్యస్వామి మాధవానంద్ మాధవులు అని అంటారు కదా, వారికి కూడా సన్యాసం ఇచ్చినటువంటి విషయం. పీఠాధిపత్యం ముందు తమ్ముడు తీసుకున్నాడు, తర్వాత అన్నగారికి పీఠాధిపత్యం వచ్చింది. ఇది కూడా ఒక తమాషా. ఎందుకంటే ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని ధర్మ సంస్థాపన కోసం సనాతన వైదిక సంస్కారం కలిగినటువంటి భారత జాతిని ఉత్తేజపరచడానికని చెప్పి వారు ఆ హరిహరరాయలు బుక్కరాయలతో విజయనగర సామ్రాజ్య వ్యవహారాల్లో ఉంటూ వారు తపస్సు చేసి
అఖండమైనటువంటి ధన సంపదని ధనరాశినంతా కూడా విజయనగర రాజులకి ఇచ్చి విజయనగర సామ్రాజ్య స్థాపన చేశారు. వారి పేరు మీదే విద్యానగరము అనేటువంటి పేరు వచ్చింది. విద్యారణ్య స్వామివారు అనుగ్రహించడం వల్ల హరిహరరాయలు బుక్కరాయలకి విద్యారణ్య స్వామివారి పేరు మీదే విజయనగరము మొట్టమొదటి పేరు విద్యానగరం. హంపి విరూపాక్ష పీఠం దగ్గర ఉండే విజయనగర సామ్రాజ్యం ఉంది, దా ముఖ్య పట్టణం ఉంది కదా, అది ముందు విద్యానగరం అనేవాళ్ళు, తర్వాత విజయనగరంగా పేరు వచ్చింది. ఇక్కడ కూడా మనం పరంపరలో గమనించవలసింది ఏంటంటే, శంకరాచార్య స్వామివారు ఏ విధంగా కనకధారాస్తవం చదివి ఒక బ్రాహ్మణ గృహస్థులకి కనకధార ఉసిరి పండు తీసుకున్నంత మాత్రాన కనకవర్షాన్ని కురిపించారో, అట్లాగే ఇక్కడ విద్యారణ్య స్వామివారు కూడా ఆ రాజ్యస్థాపన చేయాలంటే ధనం కావాలి కనుక పెద్దగా ముఖ్య పట్టణాన్ని రాజధాని నగరాన్ని నిర్మించడానికి వాళ్ళ దగ్గర సంపద లేకపోతే హరిహర బుక్కరాయలకి అమ్మవారిని ఆరాధన చేసి కనక వర్షం కురిపించారట. వర్షం బంగారు వర్షం కురిసిందట. ఆ వర్షం కురిసినప్పుడు ఆ బంగారాన్ని అంతా కూడా శిష్యులకిచ్చి రాజ్యస్థాపన చేశారు కనుక అక్కడి నుంచే మన పీఠానికి, జగద్గురు పీఠానికి రాజపీఠం అనేటువంటి పేరు వచ్చింది. మనం కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని బిరుదావళిలో చదువుతాం. ఇదే ఈ హరిహరరాయలు బుక్కరాయలు చేత స్థాపించబడినటువంటి ఆ విజయనగర సామ్రాజ్యానికి స్థాపన కోసం కృషి చేసిన వారు విద్యారణ్య స్వామి. ఇటు విద్యారణ్య స్వామికి తర్వాత వారి సోదరులైనటువంటి భారతీతీర్థ స్వామి వారికి కూడా గురువు విద్యాశంకర భారతి వారు. వారు అఖండమైనటువంటి వైరాగ్యం కలిగి శాస్త్రాధ్యయనం బాగా చేసి అనేక గ్రంథాలు రాశారట. ఇక్కడ కూడా ఒక విచిత్రం ఏంటంటే, ఆచార్య శంకరులు ఏ విధంగా బహు గ్రంథకర్తవో, ఆ తర్వాత పరంపరలో వచ్చినటువంటి వారిలో కూడా వీరు కూడా బహుగ్రంథకర్తగా మనం చెప్పవచ్చు. విద్యారణ్య స్వామివారు సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందే అనేక గ్రంథాలు రాశారు. ఇంకా అతి గొప్ప విషయం ఏంటంటే, ఈ పీఠంలో ఉండే గొప్పతనం ఏంటంటే, చతురామనాయ పీఠాలు కానీ భారతదేశంలో ఉండే ఏ అద్వైత శంకర పీఠంలో కానీ లేని గొప్పతనం ఏంటంటే, విద్యారణ్య స్వామివారు 4 వేదాలకి భాష్యం రాశారు. చతుర్వేద భాష్యాల్ని రచించిన ఏకైక విద్వాంసులు విద్యారణ్య తీర్థులు. అంటే 4 వేదాలు అధ్యయనం చేయడమే కష్టమైతే 4 వేదాలకు కూడా విద్యారణ్య భాష్యం అనేది, ఇప్పటికి కూడా విద్యారణ్య భాష్యం అనేది చాలా ప్రామాణికమైనటువంటిది. వేదానికి ఏదైనా ఎవరైనా వ్యాఖ్యానం చెప్పాలంటే, వేదము యొక్క ప్రామాణికత చెప్పాలంటే, పూర్వమీమాంస ఉత్తరమీమాంసకి ఊపిరి రావాలంటే విద్యారణ్య భాష్యాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఇది ఎప్పుడు రాశారు వీరు? సన్యసించడానికి ముందే విద్యారణ్య స్వామివారు రాశారు. ఏది? మాధవులుగా ఉన్నప్పుడే. ఇక్కడ పరంపరలో కూడా ఒక అదృష్టం ఏంటంటే, ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా మన తెలుగువారు. మనం ఇది ప్రత్యేకంగా చెప్పుకోకూడదు కానీ ఇద్దరు తెలుగువారు. వరంగల్లు ప్రాంతం, ఓరుగల్లు ఆ ప్రాంతానికి సంబంధించిన హరిహరరాయలు బుక్కరాయలు అనేటువంటి వారు, వారిని ఆదరించినటువంటి ఈ మాధవానంద, ఆ తర్వాత వారి సోదరులు ఇద్దరు కూడా. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా మహావిద్వాంసులు, అప్పటికే చాలా గొప్పగా సాయన భాష్యం రాసినటువంటి వారు, అటువంటి గొప్ప సంస్కారం కలవాళ్ళు. ఇటువంటి ఇద్దరు అన్నదమ్ముల్ని ఉత్తమ సంస్కారులుగా గమనించినటువంటి విద్యాశంకర తీర్థులు వీరిద్దరినీ కూడా చేరదీసి వారి ద్వారా విజయనగర సామ్రాజ్యానికి అఖండమైనటువంటి ఐశ్వర్యము, అఖండమైనటువంటి భోగము, సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని స్థాపన చేశారు. అంటే ఆదిశంకరులు ఏ విధంగా అయితే అద్వైతమత స్థాపన చేయటమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణ చేశారో, వేద రక్షణ చేశారో, ఆ రకమైనటువంటి రక్షణ చేయడం అనేది మనకు కనబడుతుంది. కనుక ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో ఒక పెద్ద మలుపు అభినవ శంకరులు, విద్యాశంకర భారతి స్వామివారి సమయంలో, అంటే 10వ జగద్గురువుగా ఉండేటువంటి వారి సమయంలో ఈ పీఠము ఒక పెద్ద మలుపు తిరిగింది. అంటే శంకరాచార్య స్వామివారు ఏ విధంగా బౌద్ధులు, జైనులు, పాఖండులు, శైవులు, వీరశైవులు మొదలైనటువంటి కాపాలికులు వీళ్ళందరితో వాద ప్రతివాదాలు చేసి సనాతన వైదిక ధర్మాన్ని స్థాపన చేశారో, అద్వైత మతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారో, పంచాయతన పూజా విధానాన్ని ప్రారంభించారో, అటువంటి ధర్మానికి సంబంధించినటువంటి వైదిక ధర్మానికి సంబంధించిన పెద్ద మూలస్తంభంగా మనకి విద్యారణ్య స్వామివారు, వారి గురువు కనబడతారు. ఇది ఎందుకు ఇట్లా జరిగిందంటే, ఈ విద్యారణ్య స్వామివారే కనుక అవతరించి ఉండకపోతే శంకరాచార్య స్వామివారు ప్రారంభించినటువంటి వైదిక ధర్మము, అద్వైత సనాతన అద్వైత ధర్మం అనేది మరుగుపడేది. అప్పటికే తురుష్కుల యొక్క దండయాత్రలు చేయడం, అప్పటికే చాలా విధర్మీయులు బాగా విజృంభించడం, జైన మతము, బౌద్ధ మతము ఒక పక్కన,
విశిష్టాద్వైతము, ద్వైతము అనేటువంటి మతాలు కూడా ఆ విద్యారణ్య స్వామి వారికి అటు ఇటుగా తర్వాత కాలంలో, కొద్ది తర్వాత కాలంలో మనం చూస్తాం. ఇక్కడ ఈ విద్యాతీర్థులు కంటే ముందు అభినవ విద్యా శంకరుల యొక్క గొప్పతనం ఏంటంటే, వారు సమాధిగతులుగా ఉండి లోకాన్ని అనుగ్రహించాలని చెప్పి తన యొక్క శిష్యుడైనటువంటి ఉత్తరాధికారిగా ఉండే భారతీ తీర్థుల వారికి మీ నువ్వు విజయయాత్ర చేయమని పంపారట. పంపినప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక 12 సంవత్సరాలు నేను సమాధిగతంగా ఉండి యోగ సాధన చేస్తాను, నా తర్వాత ఇక్కడ ఒక దేవాలయం నిర్మించండి, ఆ దేవాలయానికి 3 వైపులా 3 కోణాల్లో 3 మూర్తులు తయారు చేయమన్నారు. ఒకవైపు విద్యాశంకరులు, ఒకవైపు వారి యొక్క ఉత్తరాధికారి అంటే భారతీతీర్థులు, ఇంకోవైపు విద్యారణ్యస్వామి. అట్లా 3 వైపులా 3 మూర్తులు వచ్చేటట్టుగా విగ్రహాన్ని చెక్కించండి, తయారు చేయండి, 12 సంవత్సరాలు నేను సమాధిలో ఉంటాను, యోగ సమాధిలో ఉంటాను, ఆ తర్వాత నా యొక్క ప్రకాశం కనబడుతుంది అన్నారు. అనేటప్పటికీ శిష్యులు భారతీ తీర్థులు ఏం చేశారంటే విజయయాత్రకు వెళ్ళమని గురువుగారు ఆదేశం ప్రకారం విజయయాత్రకు వెళ్ళిపోయారు. విజయయాత్రకు వెళ్ళి 12 సంవత్సరాల దాకా తిరిగి రాకూడదు అనేటువంటి, ఎందుకంటే గురువుగారు సమాధినిష్ఠులై ఉన్నారు కనుక, యోగ సమాధిలో ఉన్నారు కనుక వారి తపస్సుని భంగం చేయకూడదని చెప్పి పీఠ మర్యాద కోసం గురువుగారి ఆదేశం ప్రకారం 12 సంవత్సరాలు ఆ యాత్రకు వెళదామని బయలుదేరారు. అయితే కొంతమంది పీఠంలో జగద్గురువులు వేయాత్రకి వెళ్ళినా కొంతమంది మూలంగా కొంతమంది శిష్య పరివారం అక్కడే ఉండిపోతుంది. వాళ్ళు రోజు మామూలుగా అమ్మవారికి పూజ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకో రకమైన కోరిక కలిగింది. ఇది కూడా ఈశ్వర సంకల్పమే. 3 సంవత్సరాలు కాగానే ఓపిక పట్టలేక 12 సంవత్సరాలు అన్నారు గురువుగారు, మరి ఇప్పుడు గురువుగారి పరిస్థితి ఏమిటో చూద్దామని వారు భూగృహం అండర్ గ్రౌండ్ తయారు చేసుకొని అందులో యోగ సమాధిలో ఉండి సమాధిగతులై ధ్యానం చేస్తున్న సమయంలో వీళ్ళు తలుపు తీసి చూశారట ఏం జరిగిందో చూద్దామని. అక్కడ స్వామివారు అంతర్ధానం అయ్యారు. అంటే సమాధిగతమై యోగ సమాధిలో ఉండేటువంటి స్వామివారు అక్కడే ఉండి వీరు చేసినటువంటి పనికి విచ్ఛిన్నం జరిగింది, వారు అంతర్ధానం అయ్యారు. అంటే సజీవమైనటువంటి సమాధిగా మనం భావన చేస్తాం. ఇప్పటికి కూడా ఎవరికైనా వ్యాధులు బాగా దీర్ఘకాలకమైన వ్యాధులున్నా, గ్రహబాధలు బాగా ఉన్నా, ఏలినాటి శని ఉన్నా, రాహుకేతు సమస్యలున్నా, ఆ విద్యాశంకర భారతీ స్వామివారి యొక్క దేవాలయంలో కనుక కొన్నాళ్ళు అనుష్ఠానం చేసి జపం చేసుకుంటే, అక్కడే నివసించి కొన్నాళ్ళు ఉంటే వారి సమస్తమైనటువంటి సమస్యలు తీరుతాయి అనేది ఇప్పటికి కూడా లోకంలో ప్రచారం ఉండి ఇప్పటికి కూడా జరుగుతోంది సార్థకంగా. ఎందుకంటే వారి యొక్క సజీవమైనటువంటి స్థితి, ఇప్పటికి కూడా దర్శనమిస్తూ ఉంటారు వారు అనేటువంటిది ఉంది. అది ఆ దేవాలయం యొక్క గొప్పతనం కూడా మనకు చరిత్రలో చెప్పబడింది. శ్రీచక్రాకారంగా ఉంటుంది. మనం ఏరియల్ వ్యూలో నుంచి కనుక పైనుంచి చూస్తే శ్రీచక్రంలో ఎట్లా కోణాలు ఉంటాయో ఆ కోణాలు మేరు చక్రం శ్రీచక్రం మేరుగా ఉంటే ఎట్లా ఉంటుందో ఆ రూపంలో ఉంటుంది. అది ఒక విచిత్రమైనది. ఇది కూడా చారిత్రకంగా గొప్ప పని చెప్పబడింది. ఏంటంటే మామూలుగా అమరశిల్పి జక్కన అని మనం కథలు వింటూ ఉంటాం కదా, ఆ జక్కన గారి చేతనే విద్యారణ్య స్వామి వారు ఆ దేవాలయాన్ని నిర్మింపజేశారట పూర్తిగా. కనుక ఇది మన పీఠ చరిత్రలో చాలా విశేషమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడైతే విద్యాశంకరులు ఆ పీఠంలో విచిత్రమైనటువంటి ఒక స్థాయిని తీసుకొచ్చారో, ఆధ్యాత్మికమైనటువంటి ఉత్తేజాన్ని తీసుకొచ్చారో, ఆ తర్వాత వచ్చినటువంటి భారతీ తీర్థస్వామి వారు కూడా చాలా గొప్పగా మఠ నిర్వహణ చేశారట గురువుగారి యొక్క ఆదేశం ప్రకారం. అయితే ఎప్పుడైతే విద్యాశంకర్ల వారు అదృశ్యమయ్యారో 3 సంవత్సరాల తర్వాత, ఈ భారతీ తీర్థులు చాలా వేదన గురయ్యారట. గురువుగారి ఆదేశాన్ని ధిక్కరించాము, చాలా ప్రమాదమైంది. ఏం జరిగిందంటే వారు స్వప్నంలో వచ్చి ఒక మాట చెప్పారట, బాధపడవద్దు, ఇది అంతా కూడా జగన్మాత యొక్క ఆదేశం ప్రకారం సంకల్ప మాత్రం చేత జరుగుతుంది, కార్యకారణ సంబంధం ఏముంది వేరే లేదు అని చెప్పి అప్పుడు ఇక్కడే దేవాలయాన్ని నిర్మించమని చెప్పి చెప్పారట. ఇప్పటికి కూడా మనం ఆ శివలింగం దగ్గర ఆ చైతన్యాన్ని చూడవచ్చు. మామూలుగా అధిష్టానాల దగ్గర సమాధి చేసి అధిష్టానం పైన శివలింగం ఉంచడం అనేది సంప్రదాయం. ఆ శివలింగానికే అర్చనాదులు జరుగుతాయి. అట్లాగే ఇక్కడ మనకి దేవాలయంలో మనకి ఆ దృశ్యం అనేది కనపడుతుంది. చతుర్మూర్తి విశ్వేశ్వరుడు 4 ముఖాలతో ఉంటారు. 4 ముఖాలతో ఉండేటువంటి ఆ శివలింగ ఆకారాన్ని ఇప్పటికీ మనం దేవాలయంలో చూడవచ్చు. ఇక్కడే ఇందాక చెప్పినట్టుగా ఘంటానాద పురస్సరం ప్రతిదినం రాత్రౌ సురాణాం గణై, రాత్రిపూట వచ్చి దేవతలందరూ కూడా ప్రత్యేకంగా భక్త్యాపూరిత మానసై సుమవరసై కర్పూర నీరాజనై, పెద్దగా మంగళవాయిద్యాలు వాయిస్తూ వేదమంత్రాలు చదువుతూ కర్పూర నీరాజనాలతో హారతులు ఇచ్చి ఆ స్వామివారిని
సేవిస్తారు అని చెప్పి సచ్చిదానంద శివావినభ భారతీ స్వామివారు స్వయంగా అనుభవించి ఈ శ్లోకాన్ని రాశారు. ఏది స్వామివారికి సంబంధించిన వైభవం అటువంటిదని, అంటే సజీవంగా ఇప్పటికి కూడా అక్కడ ఉండి ఈ పీఠాన్ని యొక్క మర్యాదని, పీఠం యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని నిలబెడుతున్నారు అనేటువంటి విషయం. మనం చెప్పుకుంటున్నటువంటి 11వ పీఠాధిపతి అయినటువంటి భారతీతీర్థ స్వామివారు 47 సంవత్సరాలు పీఠ ఆధిపత్యం చేశారు. ఏది విద్యాశంకర భారతీ స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత 47 సంవత్సరాలు చేశారు. ఈ 47 సంవత్సరాల కాలంలో కూడా అటు విద్యారణ్య స్వామివారు హంపి విరూపాక్ష పీఠాన్ని విస్తరించారు. ఇక్కడ సన్యాసం తీసుకొని అక్కడ హంపి విరూపాక్ష పీఠాన్ని స్థాపన చేశారు. అప్పుడే పుష్పగిరి పీఠాన్ని కూడా వారు బాగా వ్యాప్తం చేసి ఇది పుష్పగిరి పీఠము, ఇది శృంగేరి వారి ఉపపీఠము అని చెప్పి ప్రకటించి ఇది శృంగేరి పీఠంగా చెప్పబడింది. కనుక మనకు మన ఆంధ్రదేశంలో ఉండేటువంటి శృంగేరి ఉపపీఠము జగద్గురు పుష్పగిరి పీఠము, అది పూర్తిగా శృంగగిరి యొక్క ఉపపీఠము. మనకి శివగంగ పీఠము, అవని శృంగేరి పీఠము, అట్లాగే పుష్పగిరి పీఠం కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా ఉపపీఠాలు ఉన్నాయి. అందులో అయితే ఇక్కడ ఒక సంప్రదాయం గుర్తుపెట్టుకోవాలి మనం, పీఠము అనేది వేరు, మఠము అనేది వేరు. అంటే ఉపపీఠాలన్నీ కూడా మఠాలుగా చెప్పుకోవాలి, పీఠము అనేది ఆమ్నాయ పీఠంగా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు దాన్ని ఇది తొలగించేశారు, అక్కడ ఉండే సన్నటి తెర పొర తెగిపోయింది. కానీ మఠము పీఠము అనేటువంటికి రెండింటికి తేడా ఉంది. మఠము అంటే జగద్గురు పీఠానికి, ఆమ్నాయ పీఠానికి సంబంధించిన బ్రాంచ్గా చెప్పబడేది. అట్లా స్వామివారి యొక్క విజయయాత్ర సందర్భంలో సంకల్పంగా రాజులు, చక్రవర్తులు లేదా సంపన్నులు, జమీందారులు వారి కోరిక ప్రకారం వారి యొక్క ఆ ప్రదేశాన్ని నిర్ణయించి చేస్తారు. ఇక్కడ అవని శృంగేరి పీఠం అని మనకి కోలార్ బంగారు గొనల దగ్గర, కోలార్ దగ్గర ఉంటుంది అవని శృంగేరి పీఠం. అది ఎట్లా జరిగిందంటే పూర్వ జగద్గురువులు ఒకనొక సందర్భంలో ఆ విజయయాత్ర చేస్తుంటే అక్కడ బంగారు విగ్రహం, సీతాదేవి యొక్క విగ్రహం కనబడిందిట. విగ్రహం భూమిలో నుంచి బయటకు వచ్చింది, బంగారు విగ్రహం. ఆ అవనిజ అంటే భూమి పుత్రిక సీతాదేవి, కనుక అవని శృంగేరి పీఠం అనేది వచ్చింది. అది కూడా చాలా మహిమ గలది. అదేవిధంగా పూర్వ జగద్గురులో మనకి ఈరోజు కథలోనే వచ్చేది శివగంగ పీఠానికి సంబంధించినటువంటి వైభవం కూడా మన శృంగేరి పీఠం నుంచే జగద్గురువులు ఇస్తారు. ఇక్కడ 11వ, ఎందుకంటే భారతీతీర్థ స్వామివారు 2వ పేరుగా వచ్చింది కనుక మొదటిగా చెప్తున్నా. ఇప్పుడు మనం మామూలుగా రోజు చేసుకునేటువంటి ప్రార్థన ఉంది కదా, ఏది అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినం సర్వేషాం సుఖదం తీర్థం, ఈ శ్లోకము ఈ భారతీతీర్థ స్వామివారికి సంబంధించింది. 11వ జగద్గురువుగా ఉండేటువంటి వారి శ్లోకం పరంపరలో. ఇప్పుడు మనం ఇప్పుడున్న జగద్గురువులకు అదే శ్లోకాన్ని గౌరవంగా వాడుతున్నాం, కానీ భారతీయ కరుణాపాత్రం అనేది వీరికి సంబంధించిన శ్లోకంగా చెప్పుకోగలం. ఇట్లా ఉన్నాయి పరంపరలో. ఇక్కడ మర్యాద ఏంటంటే తమ యొక్క పూర్వగురువుల యొక్క స్థాయిని తగ్గించకుండా అవకాశం ఉంటే పీఠం యొక్క మర్యాద, శక్తిని, యుక్తిని, తేజస్సుని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని వృద్ధి చేయడానికి ప్రతి వాళ్ళు కనపడేవాళ్ళు. అందుకనే పూర్వగురువుల పట్ల నిరంతరము ఒక రకమైనటువంటి భక్తిని ప్రదర్శించడం అనేది మనకి శృంగగిరి క్షేత్రంలో కనబడుతుంది. ఈ పరంపరలో పూర్వగురువుల్ని ఎక్కువగా భావన చేస్తూ వారి అడుగుజాడల్లో నడవడం, వారు ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలకు విరుద్ధంగా వెళ్ళకపోవడం, తూచా తప్పకుండా అడుగుజాడల్లో నడవడం అనేది శృంగగిరి పీఠంలో ఉండే విశేషం. ఎప్పుడు కూడా పూర్వగురువుల్ని అతిక్రమించడం కానీ, వారి యొక్క మర్యాదల్ని వ్యతిరేకంగా వెళ్ళడం కానీ, వాళ్ళకంటే మేమేదో గొప్పగా చేస్తున్నామనే భావం కానీ ఈ పీఠంలో ఎప్పుడు ఏ కొశానా కూడా కనపడదు. ఇది ఆమ్నాయ పీఠానికి ఉండేటువంటి ఒక స్థాయి. ఇక శృంగగిరి పీఠమే దక్షిణామ్నాయ పీఠము, శారదాపీఠం అని చెప్పడానికి ఇంతవరకు ఎందుకు నేను ఇంత ఫౌండేషన్ వేశానంటే, విద్యాశంకర్ల యొక్క ఆ దేవాలయం చూస్తే దాని ప్రాచీనత కనబడుతుంది. ఇక్కడ రెండు గుర్తులు ఉన్నాయండి. ఒకటేంటంటే కిగ్గ గ్రామం, ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి కిగ్గ అనేటువంటిది, అక్కడ పూర్వ దేవాలయం ఉంది. అదే అవధిగా చూసుకొని శృంగగిరిలో తుంగా సమీపంలో, తుంగా తీరంలో, తుంగానదీ తీరంలో ఈ విద్యాశంకరుల యొక్క దేవాలయం కనబడడం ప్రాచీనతకి నిదర్శనం. తర్వాత దేవాలయాలు ఏదన్నా పునరుద్ధరణ చేసినా ఆ రెండు పునరుద్ధరణ చేయలేదు. ఎందుకంటే అవి ప్రాచీనమైనటువంటి పురావస్తు శాఖ చేతిలో ఉన్నాయి కనుక ఆ పౌరాతన్యం అనేది అక్కడ కనబడుతుంది, పురాతనత్వం అనేది మనకు కనబడుతుంది. కనుక శృంగగిరి పీఠం వేరే ఉంది, ఇది కాదు అది కాదు అనే విపరీతమైన వాదాలు వినపడుతున్నాయి ఇవాళ రేపు. దానికి భిన్నంగా చెప్పబడింది ఏంటంటే, ఆదిశంకర్లు స్థాపించినటువంటి దక్షిణామ్నాయ పీఠము శృంగేరియే. ఆ శృంగగిరి పీఠానికి వారు కొలతలు చెప్పారు, ఆ తర్వాత హద్దులు చెప్పారు, అక్కడుండే మహిమ చెప్పారు. సర్వజీవులు కూడా పరస్పర ద్వేషం లేకుండా అన్యోన్య అనురాగంతో ఉండేటువంటి ఏకైక ప్రదేశంగా నిర్ణయించి అక్కడ పీఠాన్ని ఏర్పాటు చేశారనేటువంటి విషయాన్ని గమనించవచ్చు.
ఈ 11వ పీఠాధిపతిగా ఉండేటువంటి స్వామివారు క్రీస్తకం 1333లో భారతీయ తీర్థుల వారు ఆ పీఠానికి అధిరోహణ చేశారు. స్వయంగా అంతవరకు గురువుగారు చేస్తుంటే వారు సన్నిధానంగా ఉండేవారు, మహాసన్నిధానంగా అప్పుడు విద్యాశంకరులు ఉండేవారు. వీరు జైత్రయాత్ర కూడా చేశారు. వీరి కాలంలో ఉండే ఇంకో గొప్పతనం ఏంటంటే, మామూలుగా దత్తాత్రేయ సంప్రదాయంలో గురుచరిత్రలో మనం, గురు సంహితలో గురుచరిత్రలో మనం దత్తాత్రేయ స్వామి చరిత్ర వింటాం. ఆ విన్నప్పుడు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూడవ అవతారం ఏంటంటే నరసింహ సరస్వతీ స్వామి వారు ఉన్నారు. ఆ నరసింహ సరస్వతీ స్వామివారు సన్యాసం తీసుకున్నది ఈ కృష్ణ సరస్వతీ స్వామివారి దగ్గర. కనుక దత్తాత్రేయ సంప్రదాయానికి కూడా మూలముగా ఇది అతి ప్రాచీనమైనటువంటి విశిష్టమైనటువంటి ఆమ్నాయ పీఠంగా దీన్ని మనం గట్టిగా నిర్ధారించి చెప్పవచ్చు. అంటే ఇప్పుడు గాణగాపుర క్షేత్రంలో ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి ఆ మహిమలు చెప్పబడేటువంటి నృసింహ సరస్వతీ స్వామివారు ఈ పీఠంలో ఉండేటువంటి పూర్వాచార్యులు అనేటువంటి కృష్ణ సరస్వతీ స్వామివారి దగ్గర సన్యాసం తీసుకున్నారు. దానికి ప్రమాణం కూడా ఉంది. మనకి గురు సంహితలో ప్రత్యేకంగా శ్లోకాలు కూడా ఉన్నాయి. పరంపరలో ఏ గురువు దగ్గర ఎవరు గురు శిష్యరికం చేశారు, అందులో నృసింహ సరస్వతీ స్వామివారు కృష్ణ సరస్వతి అనేటువంటి వారి దగ్గర. ఈ కృష్ణ సరస్వతి అనేది మనకి భారతీ తీర్థ స్వామివారి యొక్క పరంపరలో, పూర్వాచార్యుల పరంపరలో, ఎందుకంటే భారతీ కృష్ణ తీర్థ అంటుంటారు వీరిని. మామూలుగా భారతీ తీర్థాన్ని వ్యవహారంలో ఉన్న 10వ జగద్గురువుని భారతీ కృష్ణ తీర్థులు అనేటువంటి అంటారు. 1333లో పీఠాధిపత్యాన్ని తీసుకున్నటువంటి స్వామివారు 1380లో అంటే 47 సంవత్సరాలు పీఠ బాధ్యతను వహించి ఆ తర్వాత వారు దేహత్యాగ బ్రహ్మీభూతులయ్యారు. ఇక్కడే ప్రధానంగా మనం చెప్పుకోదగింది 14వ శతాబ్దంలో భారతీయ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే జైన మతము, బౌద్ధ మతము, విదేశీయుల యొక్క ఒక రకమైనటువంటి పాఖండమైనటువంటి వ్యక్తులు దండయాత్రలు చేయడం, అంతవరకు సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి దేవాలయాలు, మఠాలు, పీఠాలు, సంస్థానాలు, రాజులు, చక్రవర్తులు వీళ్ళందరికీ కూడా గడ్డుకాలం వచ్చిన సమయంలో అకారణంగా ముస్లింలు దండయాత్ర చేస్తూ తురుష్కుల యొక్క దండయాత్రలో అనేకమైనటువంటి రాజ్యాలు పతనమైనవి. ఇట్లా పతనమైన సమయంలో మన గోల్కొండ సామ్రాజ్య పతనం కూడా మనం అప్పుడే గమనించవచ్చు. కాకతీయ సామ్రాజ్యం చరిత్రలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యం పతనమైందో అప్పుడే హరిహరరాయలు, బుక్కరాయలు అక్కడి నుంచే వరంగల్ ఓరుగల్ల నుంచే బయటకు వచ్చారు. ఆ సమయంలో విద్యారణ్య స్వామివారు మాధవులుగా ఉన్నారు. వారి తమ్ముడు పీఠాధిపత్యం చేస్తుంటే వారు యతీశ్వరులుగా ఉండి కూడా ఆ ధర్మరక్షణ కోసం విద్యారణ్య యతీంద్రులు అనేటువంటి పేరుతో వారు ఉన్నారట. అయితే వీరు మతంగా పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండే సమయంలో హరిహరరాయలు, బుక్కరాయలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా, మాకు చాలా కష్టాలు వచ్చినాయి, చాలా ఇది ఉంది, మేమేదో శత్రువులు జయించాం, ఇంత చేశాం, కానీ మాకు రాజ్య స్థాపన చేయడానికి, పట్టణాన్ని నిర్మించుకోవడానికి ధనం లేదంటే అప్పుడు అమ్మవారిని ఆ భువనేశ్వరీ దేవిని అర్చించారట. ఈ భువనేశ్వరీ దేవి ఎక్కడ కనబడుతుందంటే మనకి హంపి విజయనగర క్షేత్రంలో ఉండేటువంటి హంపి విరూపాక్ష పీఠంలో ఉండే అమ్మవారి పేరు భువనేశ్వరీ దేవి. ఇక్కడ తమ్ముడు పీఠాధిపత్యం చేస్తుంటే అన్నగారు అక్కడ విడిగా హంపి విజయనగర సామ్రాజ్యంలో ఈ హంపి విరూపాక్ష పీఠాన్ని స్థాపన చేశారు. ఆ విరూపాక్ష పీఠంలో ఉండే అమ్మవారి పేరే భువనేశ్వరీ దేవి. ఏ విధంగా అయితే శంకరాచార్య స్వామి వారు కనకవర్షం కురిపించారో అట్లాగే ధర్మ సంస్థాపన కోసం అని చెప్పి, రాజ్య రక్షణ కోసం, సనాతన వైదిక ధర్మ సంస్థాపన కోసం, వైదిక ధర్మ ప్రచారం చేయడానికి, అద్వైతమత ప్రచారంలో భాగంగా ఒక సామ్రాజ్యం ఉండాలి, ఒక రాజు ఉండాలి, ఒక చక్రవర్తి ఉండాలనే ఉద్దేశంలో ఈ హరిహరరాయలు, బుక్కరాయలు అనే వారిని బాగా ఉత్తేజపరిచి వాళ్ళని ప్రోత్సహించి శత్రువుల మీద వాళ్ళ చేత దండయాత్ర చేయించి వాళ్ళకి విజయం కలిగించి మనకి ఆర్ష సంస్కృతి పరిరక్షణ కోసం విద్యారణ్య స్వామి వారు అఖండంగా తపస్సు చేశారు. చాలా కష్టపడ్డారట. ఇట్లా వారు చేస్తున్న సమయంలో ఎప్పుడైతే విద్యాశంకరుల వారు విదేహ కైవల్యాన్ని పొందారో అప్పుడు భారతీ తీర్థులు ఆ గురువుగారు చెప్పిన దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమంలో చివరిలో ఉన్నారట. అప్పటికి వారికి చాలా వయసు అయిపోయింది. భారతీ తీర్థులకు చాలా వయసు గడిచిన తర్వాత ఈ 1336వ సంవత్సరంలో అంటే వారు పీఠాధిపత్యం తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత, పీఠాధిపత్యం ఉత్తరాధికారిగా ఎప్పుడు పూర్తిగా వస్తారంటే వారు విదేహ కైవల్యం పొందిన తర్వాత, ఆ తర్వాత 1336 సంవత్సరంలో శ్రీచక్రాకారంలో 9 ద్వారాలతో ఆ ఇది ఏర్పాటు చేశారు. అంటే మణిద్వీపంలో ఉండేటువంటి ఆ పరిస్థితి అంతా కూడా, నవద్వార మండితమైనటువంటి మణిద్వీపం ఎట్లా ఉంటుందో ఆ దేవాలయం యొక్క వాస్తుశిల్పం అట్లా ఉంది, అట్లా తయారు చేశారట. ఇదంతా కూడా విద్యాతీర్థుల యొక్క అంటే విద్యాశంకర భారతీ స్వామివారి యొక్క సంకల్పము,
నిర్మాణానికి సంబంధించిన ఆకారానికి సంబంధించిన సూచన అంతా గురువుగారు చేశారు. ఆ తర్వాత భారతీ తీర్థులు దాన్ని కొంతవరకు కొనసాగించారట. ఆ తర్వాత వారు ఆ కొనసాగించిన సమయంలో అప్పుడు విద్యారణ్య స్వామివారు అవతల చక్రవర్తుల్ని స్థాపన చేసి విజయనగర సామ్రాజ్యం స్థిరపడిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ తమ్ముడికి సహకరించి, అంటే అప్పటికి వీరికంటే గురువు. ఈ సంప్రదాయంలో కూడా ఒక తమాషా ఉంది, ఎవరు అన్నదమ్ములు సన్యాసించినా కూడా ఎవరు ముందు సన్యాసిస్తే వారు పెద్దవారు అవుతారు. ఇక్కడ తమ్ముడు ముందు పీఠాధిపతి అయ్యారు, తర్వాత అన్నగారు పీఠాధిపతి అయ్యారు. ఇది మా కుటుంబంలో కూడా ఇది జరిగింది కనుక నాకు స్వానుభవం. మా స్వయానమ పితామహులు, మా నాన్నగారి తండ్రి మొట్టమొదటిగా సన్యసించారు, వారి అన్నగారు తర్వాత సన్యసించారు 20 సంవత్సరాల తర్వాత. ఎప్పుడు అనుకుంటూ ఉండేవారు, నువ్వు పెద్ద నేను పెద్ద అంటే నేనే పెద్ద అని అంటూ ఉండేవారు. మాకేమో పెద్ద తాతగారుగా వారు పెద్ద స్వామివారు అంటుంటే అభ్యంతరం చెప్పేవారు. సన్యాసంలో చాతుర్మాస్యల్లో డిగ్రీ ఉంటుంది అన్నమాట, ఇన్ని చాతుర్మాస్యలు చేస్తే ఇంత అని. ఏదో మామూలుగా మనకి స్టార్స్ ఉంటాయే అట్లా, చాతుర్మాస్యల సంఖ్య బట్టి వారి యొక్క స్థాయి ఉంటుంది. ఇక్కడ తమ్ముడు గురువు అంటే ఇద్దరు ఒకే దగ్గరే సన్యాసాశ్రమం తీసుకున్నప్పటికీ కూడా పీఠాధిపత్యం మాత్రం వారి తర్వాత వీరు అనేటువంటిది వచ్చింది. వీరేమో గురువుగారు ఆదేశం ప్రకారం ధర్మ సంస్థాపన కోసం, రాజ్య విస్తరణ కోసం వెళ్ళారు. హిందూ సామ్రాజ్య స్థాపన చేయాలనేది విద్యాశంకర్ల యొక్క కోరిక. దానికి ఎవరు యోగ్యుడు అనే విషయంలో బాగా ధైర్యం కలిగినటువంటి, చాతుర్యం కలిగినటువంటి, నైపుణ్యం కలిగి అప్పటికే 100 గ్రంథాలు రాశారట. విద్యారణ్య స్వామివారు కొన్ని 100 గ్రంథాలు రచించిన వ్యక్తి. అంటే మనకి శృంగేరి చరిత్రలో చూస్తే శంకర భగవత్పాదుల వారి తర్వాత ఎక్కువ గ్రంథాలు రాసిన వారు మనకి విద్యారణ్య స్వామిగా కనబడతారు. శ్రీచక్రాకారంతో నిర్మించారు అన్నారు. ఎప్పుడైతే 1380లో మనకు భారతీ తీర్థుల వారి యొక్క నిర్యాణం జరిగిందో, 10వ జగద్గురువు అయినటువంటి భారతీ తీర్థుల వారి నిర్యాణం జరిగిందో, 12వ జగద్గురువుగా విద్యారణ్య స్వామివారు రావడం, అప్పటికే వారు దేశంలో చాలా ప్రసిద్ధులు కావడం, మాధవులుగా ప్రసిద్ధులై గురువుగారు పేరు పెట్టిన విద్యారణ్యులు అనేటువంటి పేరు పెట్టడం వల్ల ఆ రకంగా వచ్చారన్నారు. వారు 1386లో శరీరాన్ని వదిలారు. విదేహ అప్పటికే బాగా వృద్ధులట. వారు పీఠాధిపత్యం తీసుకునేటప్పటికే చాలా వృద్ధులు. వారు తప్పని పరిస్థితుల్లో పీఠారోహణ చేయవలసి వచ్చింది. వారి లక్ష్యము అది కాదు, పీఠారోహణం అనేది వారికి లక్ష్యం కాదు, ధర్మ సంస్థాపన. దానిలో గురువుగారి ఆదేశం కనుక ఆ రకానికి వచ్చిందట. వీరి సమయంలోనే అనంతమైనటువంటి సంపద విద్యా మన శృంగేరి జగద్గురు పీఠానికి ఏర్పడిందట. అనేక మంది రాజులు, హరిహర్రాయలు, బుక్కరాయలు కూడా అనేక గ్రామాలని వీరికి అగ్రహారాలను ఇచ్చేశారట. అయితే విద్యారణ్య స్వామివారిలో ఉండే గొప్పతనం ఏంటంటే, వచ్చిన గ్రామాలని, ఏ చక్రవర్తులు, రాజులు, జమీందారులు ఇచ్చిన గ్రామాలని వీరికి బహుమానంగా, ఈనాంగా ఇచ్చిన వాటిని, వారిని ఆ గ్రామాలన్నింటినీ కూడా అగ్రహారాలుగా మార్చారట. ఎందుకంటే వైదిక సంరక్షణ జరగాలంటే, వైదిక ధర్మం నిలబడాలంటే ఆ వేద పరిరక్షణ జరగాలి. వేద పరిరక్షణ జరగాలంటే అగ్రహారాలు ఉండాలి, బ్రాహ్మణ అగ్రహారాలు. వీరికి బహుమానంగా వచ్చిన గ్రామాలన్నీ కూడా రెవెన్యూ సంపాదించడానికి కాకుండా ధర్మ సంస్థాపన కోసం వాడారు. ఇది శృంగగిరిలో ఉండేటువంటి గొప్పతనం. ఇక్కడ ఈ 12వ పీఠాధిపతి నుంచి వచ్చినటువంటి, ఆ తర్వాత వచ్చిన పీఠంలో వచ్చిన గొప్ప స్థాయి ఏంటంటే, ఘటనాఘటన సామర్థ్యం అనేది ఉండడం, విచిత్రమైనటువంటి సాహసాలు చేసి ఆ లోకంలో అందరినీ కూడా మెప్పించేటువంటిది. ఇందులో గొప్పగా చెప్పబడింది పురుషోత్తమ భారతీ స్వామివారు. వీరు 43 సంవత్సరాలు పీఠాధిపత్యం చేశారు. విద్యారణ్య స్వామివారి తర్వాత పురుషోత్తమ భారతి, 1వ పురుషోత్తమ భారతీ స్వామివారు, ఆ తర్వాత 2వ పురుషోత్తమ భారతీ స్వామివారు, 1517 నుంచి 1560 వరకు 43 సంవత్సరాలు శృంగేరి పీఠానికి అధిపతిగా ఉన్నారట. వీరి సమయంలోనే ఎంతోమంది రాజులు గ్రామాలని వీరికి ఇనాముగా ఇచ్చారట. సంపద పెరగడం అనేది వీరి సమయంలో కూడా బాగా పెరిగింది. వారి తర్వాత ఉత్తరాధికారి రామచంద్ర భారతీ స్వామివారు. వీరు కూడా చాలా అసమానమైనటువంటి ప్రజ్ఞ గలవారు. కేవలము పాండిత్యము, సాధన, వైరాగ్యమే కాకుండా కొన్ని అతీంద్రియమైనటువంటి శక్తులు ఉండేవారట వారికి. ఈ అతీంద్రియ శక్తి అనేది నృసింహ ఉపాసన, ఇటువంటి ఉపాసనల ద్వారా వారికి సిద్ధించిందట. వీరి సమయంలోనే ఒక విచిత్రమైన సంఘటన పీఠంలో మనం చదువుకోవచ్చు. వీరి పేరు రామచంద్ర భారతీ స్వామివారు. ఒకసారి ఒక జైన వ్యక్తి వచ్చాట, జైన మతస్థుడు వచ్చి వారికి అద్వైత మతం, హిందూ మతం అంటే చాలా ద్వేషం ఉండేదట. చాలా కఠినమైనటువంటి జైన మతస్థుడట. వారు వచ్చి, అయ్యా మీరు మా గ్రామానికి రావాల్సింది, మా గ్రామంలో కొంతమంది పండితులు ఉన్నారు, మేమేమో ద్వైత మతానికి సంబంధించిన జైన మతానికి సంబంధించిన వాళ్ళం, మా జైన మతస్థులతో మీరు బాగా వాదన చేసి ఆ వాదనలో
సనాతనమైనటువంటి భారతీయ వైదిక మతమే గొప్పది అంటే హిందూ మతమే, అంటే హిందూ మతం అనే పదం వాడం మనం, సనాతన ధర్మ వైదిక ధర్మం వైదిక మతమే వేద ధర్మమే గొప్పదని మీరు అంటున్నారు కనుక, మా జైన పండితులతో కనుక మీరు వాదించి ఆ వాదనలో కనుక మీరు గెలిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుందంటే, అప్పుడు రామచంద్ర భారతీ స్వామివారు అన్నట, మీరు అన్నట్టుగా మేము జైన మతస్థులతో వాదించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ నేను పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి యతీశ్వరుణ్ణి. ఓ యతీశ్వరుడు సాధారణమైనటువంటి గృహస్థుతో కానీ ఇతరమైన వ్యక్తులతో కానీ బ్రహ్మచారులతో కానీ వాదం చేయకూడదు, కనుక ఒక పని చేద్దాం, నువ్వు నీ కోరిక నేను తప్పనిసరిగా తీరుస్తా, అయితే నేరుగా నేను వాదన చెయ్యకుండా ఎవరైతే మీ జైన పండితులు ఉంటారో వాళ్ళని ఒక సభలో ప్రవేశపెట్టండి, వారికి నాకు మధ్యలో ఒక తెరని యవనిక ఒక పెద్ద తెర కట్టండి, నేను తెర యువతల పరోక్షంగా ఉంటాను, వారు వాదిస్తుంటే వారి వాదాన్ని విని నేను ప్రతివాదం చేస్తానన్నారు. ఇది రామచంద్ర భారతీ స్వామివారి యొక్క అపారమైనటువంటి ప్రజ్ఞ. అంటే అమ్మవారు పిలిస్తే పలికేటువంటి స్థాయి ఈ జగద్గురువులకు ఉందని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్తున్నా. అయితే సరే వెళ్ళారట ఈ రామచంద్ర భారతీ స్వామివారు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఉపాసకులట. అనంత పద్మనాభ, అందుకనే ఆ సంప్రదాయంలోనే మనకి అనంత పద్మనాభ వ్రతం మనం పీఠంలో చేస్తుంటాం. ఒక్కొక్క పీఠాధిపతి యొక్క సంప్రదాయం ప్రకారం ఒక్కొక్క విశేషమైనటువంటి పర్వాలు చేస్తూ ఉంటాం. అనంత పద్మనాభ స్వామి వారిని ధ్యానం చేశారట. ధ్యానం చేసి కూర్చొని ఆ జైన పండితులతో వాదన మొదలుపెట్టారట. వాదన చాలా ఇదిగా జరుగుతోంది, ఆశ్చర్యపోయింది ఆ జైన అతను చేసిన గొప్పతనమే. గమనించిన గొప్ప విషయం ఏంటంటే లోపల తెర అవతల కూర్చున్న వారు రామచంద్ర భారతి స్వామివారే కానీ వాదం చేసేటప్పుడు ఒక స్త్రీ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ గొంతు వినపడుతోందిట. అంటే ఒక ఆడవారు వాదిస్తున్నట్టుగా వినపడుతోందిట. ఇదేమిటి, అక్కడ కూర్చున్నది స్వామివారు కదా, వారు పురుషులు కదా, స్త్రీ కంఠధ్వని వినపడుతోంది ఏందని ఆయన వెంటనే ఒకసారి తెర పక్కకి తీసి చూస్తే అక్కడ అమ్మవారు అంతర్ధానమైందట. అంటే శారదాదేవి స్వయంగా వచ్చి ఆ పీఠ అధిదేవత అయినటువంటి అమ్మవారు వచ్చి స్వయంగా ఆ రామచంద్ర భారతీ స్వామివారిలో ఆవేశించి వారి రూపంలో వాదన చేసిందట. వాదన చేసి ఓడిపోతే అప్పుడు గెలిస్తే ఆ జైన మతస్థుడు చాలా సిగ్గుపడి భయపడిపోయి ఆ స్వామివారి పాదాక్రాంతలయ్యారట. అంటే ఘటనాఘటన సామర్థ్యం అనేది ఈ పీఠంలో ఉన్నది, ఆ పీఠాన్ని తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. అందుకనే పీఠాన్ని మర్యాదకు సంబంధించినంతవరకు చాలా గౌరవ ప్రపత్తులు మనం కలిగి ఉండాలి. జగద్గురువుల యొక్క అనుగ్రహం పొందడం ఎంత ముఖ్యమో వారి పట్ల ఆ వినమ్రత ఉండడం అనేది చాలా గొప్పది. వారికి కోపం రాదు కానీ వారి పట్ల మనం ప్రదర్శించేటువంటి భక్తి ప్రపత్తులే మన వృద్ధికి కారణమవుతాయి. ఇక ఈ పరంపరలోనే ఇంకొక విచిత్రం కూడా ఈ మఠంలో జరిగినటువంటి పీఠంలో జరిగిన విషయం, 1600 సంవత్సరంలో అభినవ నృసింహభారతీ స్వామివారు, 1వ అభినవ నృసింహభారతీ స్వామివారు ఉండేవారు. వారు కూడా చాలా అలౌకికమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారట. ఈ పీఠానికి మొట్టమొదటి నుంచి కూడా మలహనికేశ్వర స్వామివారి యొక్క అర్చన చేయడం అనేది చాలా విశేషం. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదట్లో చివరిలో ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ పూర్వంగా ఎప్పుడో క్రీస్తుపూర్వం నుంచి ఉండేటువంటి ఆ యుగాల పూర్వం నుంచి ఉండేటువంటి ఆ దేవాలయానికి ఒకరోజు స్వామివారు వెళ్ళారట. ఎవరు, అభినవ నరసింహభారతి 1వ 1600 సంవత్సరంలో వారు ఆశ్రమాన్ని తీసుకొని 23 సంవత్సరాల పాటు పీఠాధిపత్యం చేశారు. వారు ఒకనొక సందర్భంలో మనస్సంకల్పం కలిగి ఆ మలహనికేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళారట. వెళ్ళి అక్కడ కూర్చోగానే వారికి అనుకోకుండా మనస్సులో విఘ్నేశ్వరుడి పూజ చేయాలని కోరిక కలిగిందిట. తీరా చూస్తే ఆ దేవాలయంలో విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహం లేదు, దేవాలయం లేదుట. సంకల్పం మాత్రం చేత అయ్యో నేను అనుకుంటే నిజంగా అక్కడ స్వామి ఉంటాడు అనే నమ్మకం విశ్వాసం, వెంటనే ఏం చేశారట, ఒక పచ్చి పసుపు కొమ్ము తీసుకున్నారట. పచ్చి పసుపు కొమ్ము తీసుకొని అక్కడ దేవాలయంలో ఉండే ఒక స్తంభాన్ని ఎంచుకొని ఆ స్తంభం మీద గణపతి ఆకారాన్ని చిత్రించారట. ఆకారం చిత్రించి మూలమంత్రం చదివి ప్రాణప్రతిష్ఠ చేసేటప్పటికీ ఆ రాతి స్తంభంలో నుంచి విగ్రహం బయటికి వచ్చిందట. ఎట్లా వచ్చింది, అచ్చుపోస్తాం మామూలుగా మనం డై చేసి వేస్తాం కదా బంకమనుతో వినాయకుడు విగ్రహం చేసినట్టుగా, ఆ స్తంభంలో నుంచి ఆకారం గణపతి ఆకారం బయటకు వచ్చిందట. పోనీ బయటకు వచ్చిందంటే అంతవరకు విచిత్రం లేదు, దాని వెనక నుంచి చూస్తే ఈ విగ్రహం ఏదైతే స్తంభంలో ఉబ్బుకెత్తుకు బయటకు వచ్చిందో వెనకంతా డోలు ఆ గుంత కూడా కనపడిందట. ఇప్పటికి కూడా మనకి ఆ మలహనికేశ్వర స్వామిలో దేవాలయంలో స్తంభానికి గణపతిని కనపడవచ్చు. అంటే ఏమిటి, ఘటన సామర్థ్యం అనేది ఉంది. అంటే భగవంతుడితో నిరంతరము అనుసంధానం చేయడం, భగవంతుడితో సంప్రదించడం, మాట్లాడడం, ఈ మాట ప్రత్యేకంగా ఇక్కడ 2-3 సందర్భాలు ఎందుకు చెప్తున్నానంటే
ఈ జగద్గురు పీఠంలో ఉత్తరాధికారిని నిర్ణయించేది అమ్మవారే అని చెప్పడానికి ఆ శక్తి ఆ జగద్గురువులకి పరంపరగా ఉంటుంది. ఆ పరంపరగా ఉండడం వల్లనే వారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మానవాతీతమైనటువంటి అలౌకికమైనటువంటి ఆ శక్తి యుక్తులు వారిలో ఉంటాయి. ఇట్లాగే మనకి తోరణ గణపతిని కూడా మనం కథలో వినొచ్చు. తోరణ గణపతిని అట్లా మన బీజాక్షరాలతో చేస్తే ఆ గణపతి తోరణం దగ్గర వచ్చారని. అట్లాగే శత్రువులు వచ్చి దండయాత్ర చేసినప్పుడు స్వామివారు అక్కడ కూర్చొని మంత్రాక్షతలు వేసి ఒక పూర్వ పీఠాధిపతి అట్లా మంత్రాక్షతలు జల్లి తుంగ శారదామ్మవారి దేవాలయం దగ్గర అట్లా జల్లితే ఆ శత్రువులని సింహాలు వచ్చి తిని కరిచి వారిని దండిస్తే వాళ్ళు పారిపోయారట. నృసింహోపాసన సామర్థ్యంలో ఉండేటువంటి గొప్పతనం కనుక ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ అభినవ నృసింహభారతీ స్వామివారి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడిందంటే 1600 సంవత్సరంలో పీఠాధిపత్యం తీసుకొని 23 వరకు పీఠాధిపత్యం చేసిన స్వామివారే. ఆ ప్రాంతంలో ఉండేటువంటి శివగంగ ప్రాంతంలో ఉండేటువంటి జమీందారులు రాజుల యొక్క కోరిక ప్రకారం, అయ్యా మీరు స్వయంగా ఇక్కడికి అప్పుడప్పుడు కానీ రావడం లేదు, మాకిక్కడ మీ పీఠం కావాలి అంటే శివగంగ పీఠాన్ని స్థాపించింది వారే. ఎవరు? అభినవ నరసింహభారతి ఒకటి. వారు ఆ పీఠాన్ని అక్కడ స్థాపన చేశారట. శివగంగలో పీఠాధిపత్యం చేసి ఇది మా ఉపపీఠము అనేటువంటి మర్యాదని చేసినటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఇట్లా ఈ పీఠానికి సంబంధించినటువంటి అనేక మర్యాదలు. ఇక మన ప్రస్తుత కథలోకి వచ్చేటప్పటికీ భారతీతీర్థస్వామి రెండు అని మనం వ్యవహారంలో చెప్పుకోవట్లేదు, కానీ పీఠాధిపత్య పరంపరలో అటు 11వ పీఠాధిపతి మళ్ళీ 36వ పీఠాధిపతి భారతీతీర్థులు. కనుక అక్కడుండే భారతీతీర్థుల వారు అపారమైనటువంటి పాండిత్యమే కాకుండా సామర్థ్యం బాగా కలిగిన వారు. అందుకనే గురువుగారు వారి పేరు తర్వాత వారి పేరు వీరి పేరు కలిసేటట్టుగా పరంపరగా అక్కడ భారతీతీర్థులు అనేటువంటి పేరు. ఆ పేరుకు ముందు విద్యాతీర్థులు ఉంటే ఆ విద్యాతీర్థులు అభినవ విద్యాతీర్థులైతే ఆ వారి శిష్యులు భారతీతీర్థులైతే వారి ఆ పరంపరలోనే వారి ఉత్తరాధికారికి కూడా భారతీతీర్థులు అనేటువంటి ఆశ్రమనామం ఇచ్చారు. ఇట్లా 36వ పీఠాధిపతిగా వచ్చేటువంటి స్వామివారు తమ యొక్క గురువుగారి దగ్గరనే పీఠ మర్యాదలు నేర్చుకున్నారట. సాధారణంగా పీఠంలో ఉండేటువంటి పండితులు చెప్తారు ఏది పొద్దున పూట లేస్తే దండ స్నానం ఎట్లా చేయాలి, ప్రణవం ఎట్లా చేయాలి, వారికి సంబంధించిన నిత్యకృత్యం అనుష్ఠానం ఇవన్నీ కూడా పీఠంలో ఉండే పండితులు చెప్తారు. కానీ ఇక్కడ వీరి అదృష్టం ఏంటంటే అభినవ విద్యాతీర్థ స్వామివారు స్వయంగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పాఠం చెప్పినట్టే యతి ఆశ్రమంలో ఉండే ధర్మాలు, పీఠ మర్యాదలు, పూజా విధానము, పీఠానికి ఉండే లాంఛనాలు ఇవన్నీ కూడా స్వయంగా దగ్గరుండి నేర్పించారట. ఇట్లా పూర్తిగా గురువుగారి యొక్క కరకమల సంజాతుడు అంటే ఇక ఇంతకంటే నిర్వచనం మనం ఇంకా చెప్పలక్కర్లేదు. వారి హృదయంలో నుంచి వచ్చినటువంటి చైతన్యంగా మనం భారతీతీర్థ స్వామి వారిని గమనించవచ్చు. ఇక గురు శిష్య సంబంధం చేసేటువంటి సంబంధాన్ని విచారించే సందర్భంలో శంకర భగవత్పాదుల వారు ఒక చోట ఒక మాట రాశారు. అంటే గురు శిష్య సంబంధం ఎట్లా ఉంటుందంటే శిష్యుడైనటువంటి వాడికి జీవితంలో నిజమైన ఆనందం ఎక్కడుంటుంది అని ఒక ప్రశ్న వేసుకున్నారు. వారు అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రకరణ గ్రంథాలు చిన్న చిన్నవి కూడా రాశారు, ప్రశ్నోపనిషత్తు అటువంటివి కూడా రాశారు శంకరాచార్య స్వామి వారు. అక్కడ ఒక మాట వారు చెప్పారు, అసలు శిష్యుడికి ఏది నిజమైనటువంటి సార్థకత, జీవితంలో శిష్యుడి సార్థకత ఏమిటి, ఈ విషయాన్ని బాగా ఆకడింపు చేసుకున్నవారు భారతీతీర్థ స్వామివారు. అక్కడ శంకరాచార్య స్వామి వారు ఏం చెప్పారంటే నిజమైన శిష్యుడు ఎవరైతే ఉంటారో వారు గురు శుశ్రూష చేయడంలో తృప్తి చెందకుండా అమితమైన ఆనందాన్ని పొందుతూ గురు శుశ్రూషని వృద్ధి దినదిన ప్రవర్ధమానం చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడే ఉత్తమ శిష్యుడు అని శంకర భగవత్పాదులు వారు చెప్పారట. అదే మార్గంలో గురువుగారితో పాటు ఈ భారతీతీర్థ స్వామివారు కూడా అభినవ విద్యాతీర్థ స్వామివారి యొక్క మహాసన్నిధానం వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ వారు చెప్పినట్లల్లా చేసేవారట. వారు ఏమి సూచన చేస్తే ఆ సూచన తప్పకుండా వారికి ఆనందం కలిగించే విషయము పీఠ మర్యాద వృద్ధి అయ్యే పద్ధతిలో ఉన్నారట. ఇది పీఠంలో ఉండే మర్యాద. నీదారి నీది, నాదారి నాది అనేటువంటి పద్ధతి వేరే పీఠాల్లో మనం చూస్తాం, కానీ ఇక్కడ గురువుగారి శ్వాసలో కూడా ధ్యాస కలిగించేటువంటి పద్ధతి. మర్యాదలు కూడా చెప్తారు ముందు మనకి ఈరోజు ప్రవచనంలో తెలుసుకుంటాం. అంటే గురువుగారి దగ్గర శిష్యుడు ఎట్లా మెలగాలి, పీఠంలో వెళ్ళినటువంటి స్వామివారు పీఠాధిపత్యం తీసుకున్న స్వామివారు అప్పుడు భక్తులందరికీ కూడా మర్యాద నేర్పేవారట. ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న, మా తండ్రి గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉండేవారు, అభినవ విద్యాతీర్థ స్వామివారు చాలా సరళ హృదయులట, ఎవరైనా ఏదైనా చిన్న చిన్నగా పొరపాట్లు చేసినా ఆ పొరపాట్లను పెద్ద లెక్కించే అలవాటు లేదుట, ఏదో చేసేవాళ్ళే ఆనందించేవారట. వాడి అజ్ఞానాన్ని తలుచుకొని ఆనందించే ఓహో గృహస్థులైన వాళ్ళు ఇట్లా ఉంటారు కదా అని నవ్వి ఊరుకునేవారట. ఆ
పక్క నుండే శిష్యులు చెప్పేవారట, ఇది మర్యాద కాదు, స్వామివారితో ఇట్లా మాట్లాడకూడదు, అట్లా చేయకూడదు, ముందుకి రాకూడదు, అది రాకూడదని. కానీ ఎప్పుడైతే భారతీతీర్థ స్వామివారు పీఠాధిపత్యంలోకి వచ్చారో ఉత్తరాధికారిగా, మొత్తము కూడా ఈ పీఠంలో ఉండేటువంటి కొంచెం సడలింపులు జరిగినాయి. అంటే పీఠాధిపతి ఎప్పుడైతే చాలా సరసంగా చాలా సులభంగా అందుబాటులో ఉండి అమృత హృదయులుగా అట్లా ఉండిపోతారో, కొంచెం ఆ పీఠంలో ఉండే ఉద్యోగుల్లో కొంచెం సరళత్వం వస్తుంది, అంటే సోమరితనం అదే వస్తుంది. ఈ సోమరితనం పోవాలనే స్వామివారు పరోక్షంగా జగద్గురువులు ఏం చేశారట, భారతీతీర్థ స్వామివారికి నువ్వు చూసుకోమని చెప్పారట. ఆ రోజుల్లో మా తండ్రి గారు స్వయంగా చెప్పిన మాట ఇది. ఆ రోజుల్లో భారతీతీర్థ స్వామివారు చేసినటువంటి సంస్కరణలు, కొత్తగా మొత్తం పరిపాలన అంతా కూడా సంస్కరణలు చేసి మర్యాదలు పద్ధతులు ఆ డిసిప్లిన్ ఒక రకమైన క్రమశిక్షణ, అంటే వారికి చిన్నప్పటి నుంచి ఉండే క్రమశిక్షణ ఉంది కదా, ఆ క్రమశిక్షణ విషయంలో కొంచెం గట్టిగా నిష్కర్షగా ఉండేవారట. అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆయన ఎంత వ్యక్తిగతమైన నిష్కర్ష ఉండి ఇతర విషయంలో సరళంగా ఉండేవారట, కానీ పీఠాధిపత్య బాధ్యత వచ్చిన తర్వాత సరళంగా అంతటా సరళంగా ఉంటే నడవదు. కనుక అది పీఠాధిపత్య ధర్మం బాధ్యత కనుక కొంచెం కఠినంగా ఉండేవారట. ఈ ప్రతిరోజు కూడా అభినవ విద్యాతీర్థ స్వామి వారికి వెళ్ళేవిట రిక్వెస్ట్లు, అయ్యా కొంచెం మీరు చెప్పండి, మీరు చెప్పండి, వారికి చెప్పండి, ఇది తప్పైపోయింది అని ఇక్కడికి వచ్చేవారట. అంటే ఏమిటి, పీఠాన్ని మరీ మళ్ళీ సర్దిదిద్దడానికి, అంటే ఓవరాయ్ షెడ్కు వచ్చినటువంటి బండిని ఓవరాయిలింగ్ చేసినట్టుగా ఆ పీఠంలో ఉండే నియమాలన్నీ కూడా క్రమపద్ధతి చేసుకుంటూ ఒక రకమైన నిర్మాణం చేస్తూ సుస్థిరమైనటువంటి పద్ధతిని తీసుకొచ్చారట. ఇక ఇట్లా జరుగుతూ ఉంటే 1977 మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామి వారికి షష్ఠ్యబ్ది ఉత్సవం జరిగింది. 60 పండగ షష్ఠిపూర్తి మహాసన్నిధానం వారికి. ఆ సమయంలో పెద్ద సభ జరిగిందట. ఇది ఈ సభలో స్వామివారు మాట్లాడారట. ఏది, భారతీతీర్థ స్వామివారు మాట్లాడడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పారట. ఇది ఎక్కడ జరిగింది, షష్ఠిపూర్తి ఉత్సవం మద్రాసులో జరిగింది. తమిళ పౌరుల భక్తులందరూ కూడా విశేషమైనటువంటి గౌరవం ఉండేది. అభినవ విద్యాతీర్థ స్వామివారు అంటే విశేషమైన గౌరవం ఉండేది. గతంలో పూర్వపీఠాధిపతులంతా కూడా ఉత్తర భారతదేశంలో నేపాల్ దాకా బాగా ప్రచారం ఉండేది. అభినవ విద్యాతీర్థ స్వామివారే మొట్టమొదట నేపాల్కి వెళ్ళింది. నేపాల్ యాత్ర చేసిన, అంటే భారతదేశానికి ఆనుకోనున్నటువంటి హిమాలయాల్లో ఉండేటువంటి నేపాల్ దేశంలో అడుగుపెట్టి అక్కడ పశుపతినాథిని సేవించి అక్కడ రాజు చేత కూడా గౌరవం పొందినటువంటి వ్యక్తి. ఇప్పటికి కూడా దర్బార్ జరిగినప్పుడు దసరా దర్బార్లో నేపాల్ రాజు పంపిస్తాడు, ఇప్పటికి కూడా కానుకలు పంపిస్తారు ఆ నేపాల్లోకి వెళ్ళి. అటువంటి స్వామివారు మద్రాసు నగరంలో భక్తులు విశేషంగా కోరి వచ్చి, మీరు శృంగేరిలో కాదు, మీ షష్ఠిపూర్తిని మా రాష్ట్రంలో చేసుకుంటామని మద్రాసులో పిలిచారట. ఆ షష్ఠిపూర్తి ఉత్సవంలో పెద్దగా నగరోత్సవం జరిగిందట. సాధారణంగా స్వామివారు నగరంలో ప్రవేశిస్తుంటే పూర్ణకుంభ స్వాగతం చేస్తూ పెద్ద శోభాయాత్ర చేస్తారు. ఆ శోభాయాత్ర చాలా విశేషంగా చేశారట. ఈ శోభాయాత్ర విశేషంగా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మహాసన్నిధానం వారి పట్ల ఉండే విశేషమైనటువంటి గౌరవ ప్రపత్తి, ఆ తర్వాత ఉత్తరాధికారిగా వచ్చినటువంటి సన్నిధానం వారి పట్ల ఉండేటువంటి ఆ పాండిత్యంలో వారి తపస్సులో ఉండేటువంటి గొప్పతనం గమనించి ఇద్దరు గురువులు ఒక్కసారి మా నగరానికి వస్తున్నారని చెప్పి విశేషమైనటువంటి పౌరుల యొక్క ఇది చేశారట, పౌర సన్మానం చేశారట. అప్పుడు ఆ సన్మాన సభలో వచ్చినటువంటి సన్మాన సభలో జగద్గురువులు మన సన్నిధానం వారు భారతీతీర్థ స్వామివారు మాట్లాడారు. ఇక్కడ చెప్పేటప్పుడు రెండు పదాలు వాడడం జరుగుతుంది. ఇద్దరు గురువులు ఉన్నప్పుడు పెద్దవారిని మహాసన్నిధానం వారని, చిన్నవారిని సన్నిధానం వారని పిలుస్తారు. అంటే వారి ఉత్తరాధికారిగా చెప్పబడతారు. అంటే మహాసన్నిధానం అంటే జగద్గురువు, వారి శిష్యులు సన్నిధానంగా చెప్పబడతారు. అప్పుడు ఆ సభలో అందరినీ కూడా భక్తులందరినీ ఉద్దేశిస్తూ మద్రాసు నగరంలో భారతీతీర్థ స్వామివారు సన్నిధానం వారు ఒక మాట చెప్పారట. సాధారణంగా లోకంలో ప్రతి వ్యక్తికి కూడా గౌరవము సన్మానము సత్కారము రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అయితే గొప్పగా శాస్త్రం చదివినా, గొప్పగా పాండిత్యం పెంచుకున్నా, ఎక్కడైనా ఏదైనా వాదనలో విజయం పొందినా, వాక్యార్థ సభలో విజయం పొందినా, అక్కడ జరిగే సన్మానం మనిషికి కొంతవరకే తృప్తినిస్తుంది. అంటే ఎక్కడైనా జరిగే పౌర సన్మానం ఏదైనా గొప్పగా తృప్తి ఇవ్వదు, కొంతవరకే తృప్తినిస్తుంది. కానీ బ్రహ్మసాక్షాత్కారం పొందినటువంటి గురువు యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఆ వ్యక్తికి అంతకంటే ఇంకా సన్మానాలు జీవితంలో ఉండవు. అంటే ఏకైక సన్మానం, మహత్తరమైనటువంటి సన్మానం ఏంటంటే జీవితంలో ఆ ఉత్తమమైనటువంటి గురువు దగ్గర శిష్యరికం దొరకడం. అంటే ఇక్కడ వారు ఏం చెప్పారు, తన పక్కనుండేటువంటి జగద్గురు మహాసన్నిధానం వారి వల్లనే ఈ గౌరవము,
అంటే మీరు ఈరోజు చేసినటువంటి సన్మానం కానీ, ఏది ప్రపత్తిగా మీరు చేసిన స్తోత్రం కానీ, సన్మాన పత్రాలు చదవడం కానీ, ఇవన్నీ కూడా దేనివల్ల సంక్రమించినవి? ఉత్తమ గురువు యొక్క సంస్కారం. ఆ గురువు ఎటువంటి వాడు? బ్రహ్మ సాక్షాత్కారం చేసినటువంటి ఉత్తమ గురువు. బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరైతే జ్ఞాని అయినటువంటి వాడు గురువుగా దొరుకుతాడో అటువంటి శిష్యుడు ధన్యుడు. ముముక్షత్వం కోసం గురూపదేశం పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మజ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారో, వారికి ఈ లౌకికమైనటువంటి సన్మానాలు ఏవి కూడా గొప్పవి కావు. గురువు దగ్గర దొరికినటువంటి ఆ గురువు దగ్గర అనుగ్రహం ఉందే, అనుగ్రహం ముందు ఏదీ లేదు. అయినా మీరందరూ కూడా, మద్రాసు వాసులందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే దక్షిణాంనాయ శారదాపీఠానికి సర్వజ్ఞులైనటువంటి, సర్వజ్ఞమూర్తులైనటువంటి, అమృత ప్రసారం కలిగినటువంటి, అమృత హృదయులైనటువంటి మహాసన్నిధానం వారు, అభినవ విద్యాతీర్థస్వామి వారి యొక్క షష్ఠీపూర్తిని మీరు చేసుకోవడం అనేది, మీరు దగ్గరుండి జరిపించడం అనేది మీ యొక్క అదృష్టంగా, మీ జీవితాలు ధన్యము అని చెప్పారట. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనని ఎవరైనా సన్మానించినా కూడా మన గురువును తలుచుకోవాలి కానీ మనం పొంగిపోకూడదు అనేటువంటి సంప్రదాయం. ఇక్కడ భారతీతీర్థ స్వామి వారిని వారు సన్మాన పత్రంతో సన్మానిస్తే వారి యొక్క గురువు సమక్షంలో జరిగింది కనుక ఇది గురువు వల్ల సంక్రమించింది అని చెప్పారట. అని ఇంకొక మాట చెప్పారట, జన్మజన్మాంతర సుకృతం ఉండి ఎన్నో వందల వేల జన్మల యొక్క పుణ్యం ఉంటే కానీ ఉత్తమమైన గురువు దొరకట. లౌకికమైన గురువులు ఎప్పుడైనా దొరుకుతారు, ఎంతమైనా దొరుకుతారు. ముముక్షువైనటువంటి వాడు, ఆత్మజ్ఞానాన్ని కలిగించేవాడు, ఆత్మోద్ధరణకు ఉపకరించేటువంటి గురువు దొరకడం చాలా కష్టం. అటువంటి ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి, మోక్షహేతువైనటువంటి ఉపాధి కలిగినటువంటి, మోక్ష మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఉత్తమ సంస్కారి అయినటువంటి మా గురువు గారి దగ్గర సన్యాసం తీసుకోవడం అనేదే నా జన్మ సార్థక్యం. ఇంతకంటే నాకు జీవితంలో ఇంకొక సార్థకత లేదు అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేశారట. ఇక్కడ గురువుగా సన్నిధానం వారు, అంటే భారతీతీర్థ స్వామివారు మాట్లాడుతున్న ప్రతి మాటని, ప్రతి అక్షరాన్ని కూడా పక్కనే ఉన్నటువంటి మహాసన్నిధానం వారు విని ఆనందపడుతున్నారట. ఎందుకంటే తన ఎంపిక చేసుకున్నటువంటి ఉత్తరాధికారి అంత ఉన్నతుడు అనేటువంటి ఆనందం. అంటే శిష్యుణ్ణి చూసి పొంగిపోవడం అనేటువంటిది ఆ సంస్కారంలో ఉండే గొప్పతనం. సాధారణంగా ఎప్పుడు మన లౌకికంగా ఎప్పుడు ఏం చేస్తామంటే, మన తర్వాత ఉన్న వాళ్ళని మనం పైకి రానివ్వం, వీలైనంత వరకు తొక్కి పెడతాం. ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా సరే తమ డెప్యూటీని పైకి రానివారు, ఎందుకంటే వాళ్ళు పైకి వస్తే వీళ్ళకి నడవదని. కానీ మన జగద్గురు పీఠంలో ఏంటంటే, వీరి యొక్క సంస్కారాన్ని ఆదరించి లోకానికి పరిచయం చేయడం అనేది ఇక్కడ గమనించదగిన విషయం. ఇట్లా మహాసన్నిధానం వారు ఎప్పుడు ఏ ఆదేశం ఇచ్చినా కూడా తూచా తప్పకుండా పాటించాలి. నేను ఒక శిష్యుడిగా, భారతీతీర్థ స్వామివారు చెప్తున్నారు, నేను ఒక శిష్యుడిగా ఈ రకంగా స్వామివారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాం, సమస్తమైనటువంటి పీఠ శిష్యులందరూ కూడా ఈ మార్గంలోనే ఉండాలి అని చెప్పేవారట. ఇక వారి యొక్క గురు శిష్య సంబంధం గురించి చెప్పేటప్పుడు, ఆ బ్రహ్మచారిగా మనం సంబంధం చెప్పుకున్నాం, ఆశ్రమం తీసుకున్న తర్వాత గురు శిష్య సంబంధం ఎట్లా ఉండేదంటే, ముందు చెప్పకుండా హఠాత్తుగా అప్పటికప్పుడు ఏ చెప్పినా కూడా ఆ కార్యాన్ని నెరవేర్చేటువంటి ప్రజ్ఞ భారతీతీర్థ స్వామివారికి ఉండేదట. ఒకనొక సందర్భంలో ఇంకో 10 నిమిషాల్లోనే, 15 గంటల్లోనో చంద్రమౌళీశ్వర ఆరాధన చేయవాలంటే అప్పుడు కబురు పంపించేవారట మహాసన్నిధానం వారు, స్వాముల వారు ఈరోజు మీరు చెయ్యండి అని. అప్పటికప్పుడు స్నానం చేసేసి అనుష్ఠానం చేసి వారు వచ్చి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేవారట. అంటే కేవలము ముందు తెలియకపోయినా ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారట. అంటే గురువుగారికి శిష్యుడు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి. సర్వకాల సర్వావస్థల్లో గురువుగారికి తన స్థాయిని మర్చిపోవాలట. గురువు దగ్గరకు వచ్చేటప్పటికి తన స్థాయి మర్చిపోవాలి. నేను ఇంతటి వాణ్ణి అనే లేకుండా మన వయసు కానీ, మన పాండిత్యం కానీ, మన యోగ్యత కానీ ఏది కూడా అడ్డు రాకుండా గురువు దగ్గర సేవ చేయాలట. ఇది గురు శిష్య సంబంధించిన విషయం. ఇట్లా గురువుగారు ఎప్పుడు ఆఖరి నిమిషంలో చెప్పినా కూడా ఆ సమయంలో పీఠానికి సంబంధించిన మర్యాదల్ని, పీఠ సంబంధించిన సంప్రదాయాన్ని కొనసాగించేవారట. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనొక సందర్భంలో తమిళనాడు రాష్ట్రంలో ఆ సంచారం మొదలుపెట్టారు స్వామివారు. దీనికి కూడా పూర్వంగా మనం ఒక కథ చెప్తారు. చాలా కాలము క్షామంలో ఉండేటువంటి, వర్షం లేనటువంటి ఆ తమిళనాడు రాష్ట్రంలో జగద్గురువులను విశేషంగా ప్రార్థించి తీసుకువెళ్ళారట. తీసుకువెళ్తే అఖండమైనటువంటి వృష్టి కురిసిందట. అంతవరకు 10 సంవత్సరాలు వర్షం లేకుండా క్షామంలో బాధపడేటువంటి తమిళనాడు రాష్ట్రంలో స్వామివారిని బతిమిలాడి తీసుకెళ్తే స్వామివారు నగరంలో ప్రవేశించేటప్పటికీ కుంభవర్షం కురిసిందట.
అంటే ఋష్యశృంగ మహర్షి ఆ విధంగా ఎప్పుడైతే విభాండకుడు యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి ఏ విధంగా అయితే ఆ పూర్వకాలంలో రామాయణంలో చెప్పినట్టుగా మనకి సువృష్టి కురిపించారో క్షామాన్ని పోగొట్టారో అటువంటి ఋష్యశృంగ పరంపరలో ఆ క్షేత్రంలో ఉండేటువంటి గురువులు అభినవ విద్యాతీర్థ స్వామివారు అటువంటి సామర్థ్యం కలవారట. ఈ వీరు తమిళనాడు రాష్ట్రంలో విజయయాత్ర చేస్తూ చేస్తూ, ఇక్కడ విజయయాత్ర అనే పదం ఎట్లా వస్తుందంటే స్వామివారు పీఠాన్ని వదిలిపెట్టి ఎప్పుడైనా యాత్ర చేస్తే దాన్ని విజయయాత్ర అని పిలుస్తారు. విజయయాత్ర అంటే మామూలుగా యుద్ధం చేసి గెలవడం కాదు, ధర్మ విజయం, ధర్మ సంస్థాపన కోసం ధర్మ విజయాన్ని చేస్తూ ప్రజలందరికీ కూడా అనుగ్రహం ఇవ్వడానికి, ప్రజలకు విజయ పరంపర కలిగించడానికి వారు చేసే యాత్రను విజయయాత్ర అని పిలుస్తారు. అట్లా తమిళనాడులో ప్రయాణం చేస్తూ చేస్తూ శ్రీరంగపట్టణానికి వెళ్ళారట. శ్రీరంగం అనేటువంటి క్షేత్రానికి వెళ్ళారట. అక్కడ పెద్ద సభ జరిగింది. సాధారణంగా స్వామివారు విజయయాత్ర చేసేటప్పుడు ప్రతిరోజు కానీ రోజు విడిచి రోజు కానీ అనుగ్రహ భాషణం చేస్తారు. సాధారణంగా విజయయాత్రలో అందరికీ కూడా ఆ ప్రాంతం వారందరికీ కూడా దొరికే అమృతం ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం. వారు చేసే చంద్రమౌళీశ్వర ఆరాధన, శ్రీచక్రారాధన, మంత్రాక్షతలు, పాదపూజలు, భిక్షావందనాలు ఎంత ప్రాముఖ్యత ఉంటాయో దానికి సమానమైన ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది స్వామివారిచ్చే అనుగ్రహ భాషణం. అంటే సమస్తమైనటువంటి శాస్త్రాల నుంచి, పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి, ఉపనిషత్తుల నుంచి ఉండేటువంటి విషయాన్నంతా సరళంగా చేసి ఆ సామాజికులందరికీ, గృహస్థులందరికీ కూడా ఉపదేశాత్మకంగా ఇచ్చేటువంటి ఆ సందేశం ఉంటుంది. అది ప్రతిరోజు కానీ రోజు విడిచే రోజు కానీ వారు చేయడం అనేది కనుక విజయయాత్రలో చాలా ముఖ్య ఘట్టం. అది సాయంత్రం పూట జరిగేటువంటి స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం. అయితే ఆ రోజు శ్రీరంగంలో, శ్రీరంగం అనేది మహాక్షేత్రం, మహావిష్ణుక్షేత్రం. ఆ విష్ణుక్షేత్రంలో మహాసన్నిధానం వారు బాగా భక్త బృందం అంతా వచ్చి విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం వినాలని కూర్చున్నారట. సరే, స్వామివారు ఒక అరగంట సేపు మహాసన్నిధానం వారు, అభినవ విద్యాతీర్థ స్వామి వారు ప్రసంగించారట. పక్కనే కూర్చుంటారు కదా వీరు కూడా. వీరు అప్పుడు కొత్తగా నూతనంగా వచ్చిన వారు, ఆ ప్రాంతానికి పరిచయం లేనివారు. వెంటనే స్వామివారు ఏం చెప్పారట, ఇప్పుడు స్వాముల వారు ప్రసంగిస్తారు అని చెప్పారట. నిన్ననే చెప్పాను, ఇద్దరు గురువులు ఉంటే ఒకరు చేసేది అనుగ్రహ భాషణం, ఒకరు చేసే ఉపన్యాసం అవుతుంది. కేవలం ఒకరే ఉంటే వారిదే అనుగ్రహ భాషణం అవుతుంది. ఇప్పుడు వారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు, భాషణం చేస్తారు అని ముగించారు. ఆ ముగించేటప్పుడు ఒక మాట చెప్పారట, స్వాముల వారు స్వయంగా చాలా గొప్ప పండితులు, అంటే భారతీయ తీర్థస్వామి వారు స్వయంగా బాగా పండితులు, వారు గంటలు గంటలు మాట్లాడగలరు, కానీ ఈరోజు చాలా స్వల్పంగా మాట్లాడతారు, ఎందుకంటే ఈరోజు చంద్రమౌళీశ్వర ఆరాధన వారే చేయాలి అని చెప్పారట. చెప్పి స్వామివారు లోపలికి వెళ్ళారట మహాసన్నిధానం వారు. అప్పుడు చమత్కారంగా భారతీయ తీర్థ స్వామివారు ఒక మాట అన్నారట, గురువులు ఎప్పుడూ కూడా పరోక్షంగా చెబుతారు, నేను చాలా దీర్ఘంగా మాట్లాడతానేమో అనే ఉద్దేశంలో గురువుగారు ఆదేశపూర్వకంగా సలహా సూచన ఇచ్చారు, కనుక ఈరోజు నా ప్రసంగం చాలా స్వల్పంగా ఉంటుంది అని చెప్పారట. అంటే మామూలుగా మనకి రోషం వస్తుంది, ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే రోషం వస్తుంది, కానీ ఇక్కడ గురువాక్యం అనేది అనుల్లంఘనీయము, ఉల్లంఘించి వెళ్ళకూడదు, గురువుగారు చెప్పేటువంటి మాటని తూచా తప్పకుండా పాటించాలని చాలా గంభీరమైన విషయాన్ని సరళంగా, సూక్ష్మంగా కొద్ది సమయంలో ముగించి వెంటనే స్నానానికి వెళ్ళిపోయి చంద్రమౌళీశ్వర ఆరాధన చేశారట. అంటే గురువు పట్ల ఉండేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, శీఘ్రంగా ముగించాలి అని చెప్పడానికి విషయంలో అట్లా గమనించారట. ఇక గురువుగారి పట్ల ఉండేటువంటి మర్యాద విషయంలో పరమ వైరాగ్య సంపన్నులైనటువంటి అభినవ విద్యాతీర్థ స్వామివారు శిష్య స్వీకారం చేసిన తర్వాత, ఉత్తరాధికారిని నిర్ణయించిన తర్వాత, భారతీయ తీర్థ స్వామివారు ఉత్తరాధికారిగా ఉండి మఠం విషయాలన్నీ చూసుకుంటున్న సమయంలో ఆ అభినవ విద్యాతీర్థ స్వామివారు ఏం చేశారంటే, ముముక్షువు కావాలి, అంతర్ముఖులు కావాలనే ఉద్దేశంలో అంతవరకు పీఠ సంప్రదాయం ప్రకారం ఇంత పెద్దగా జరిగిగా ఉండేటువంటి వస్త్రాలు, కాషాయ వస్త్రాలు ధరిస్తారు. ఉత్తరాధికారి వచ్చిన తర్వాత వారు నిర్ణయం మార్చుకొని జరి లేనటువంటి వస్త్రాన్ని ధరించాలని నిర్ణయించుకున్నారట అభినవ విద్యాతీర్థ స్వామివారు. సరే, వీరి పద్ధతి ప్రకారం వీరు ఆ పరమ వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే ఇది సన్నిధానం వారికి తెలిసింది, గురువుగారు జరీ వస్త్రం ధరించట్లేదని. వెంటనే ఈయనేం చేశారట, గురువుగారే జరీ వస్త్రం ధరించకపోతే నేను ధరించడం ఏంటి, ఎందుకంటే గురుగీతలో కూడా చెప్తారు, గురువు శివపురాణంలో కూడా ఉంటుంది ఈ మాట, గురువు కంటే అధికంగా ఎప్పుడు ప్రదర్శన ఉండకూడదట, గురువుగారి కంటే ఎక్కువగా మనమే కుండలాలు అవి ఇవి పెట్టుకొని, కంకణాలు పెట్టుకొని, సిమతలాటం పెట్టుకొని ఉండకూడదట. గురువుగారు ముఖ్యంగా గురువుల దగ్గరికి వెళ్ళి చాలామంది తెలియకుండా చేతి కంకణాలు కింకణాలు వేసుకొని జగద్గురువుల దగ్గరికి వెళుతూ ఉంటారు. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సులభంగా, అతి సాధారణంగా వెళ్ళాలట.
ఈ మర్యాద తెలిసినటువంటి భారతీతీర్థస్వామి వారు తమ గురువులు ఎప్పుడైతే జరీ వస్త్రాన్ని వదిలారో వారు కూడా జరీ లేనటువంటి వస్త్రాన్ని ధరించడం మొదలుపెట్టారట. ఈ విషయం గురువుగారికి తెలిసింది, మహాసన్నిధానం వారికి తెలిసింది, వెంటనే పిలిచారట, స్వాములు మీకు మమ్మల్ని అనుసరించాలనేటువంటి ఒక మంచి పద్ధతి ఉండడం చాలా ఆనందం, మీరు మమ్మల్ని అనుసరించాలనుకోవడం, మాకున్నంత వైరాగ్యం మీకు కూడా రావడం అనేది చాలా ఆనందం, కానీ మీరు ఇప్పుడు పీఠాధిపత్యంలో ఉన్నారు, మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మీరు ఈ బాధ్యతలోకి వచ్చారు కనుక నేను వైరాగ్యంలోకి వెళ్ళా, మీరు నాలాగా వైరాగ్యంలోకి వెళితే ఈ పీఠం నడపడం చాలా కష్టం, కనుక మీరు గంభీరంగా మన పీఠానికి ఉండేటువంటి కొన్ని మర్యాదలు పీఠ సంప్రదాయాలు ఉంటాయి, ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత సులభంగా ఎంత సాధారణంగా ఉండాలని అనుకున్నా అవన్నీ మర్చిపోయి పీఠానికి సంబంధించిన స్థాయిలో ఉండండి, ఆ స్థాయి తగ్గకుండా ఉండాలి కనుక మీరు తప్పనిసరిగా జరీ వస్త్రాలే ధరించాలి, ఇది మా ఆజ్ఞ అని చెప్పారట. ఆ ప్రకారమే స్వామివారు ఆ రోజు నుంచి జరీ వస్త్రం ధరి, అంటే గురువుగారి యొక్క ఆజ్ఞ తీసుకొనేది ఏ పని చేయరని. మళ్ళీ ఇదే పద్ధతి వారి గురువుగారు వారు ఎట్లా చేశారో, ఏ వయసులో వారి గురువుగారు జరీ వస్త్రాన్ని వదిలేశారో అదే పద్ధతిలో భారతీతీర్థ స్వామివారు కూడా ఉత్తరాధికారిని నియమించిన తర్వాత, ఎప్పుడైతే మనకి విధిశేఖర భారతీ స్వామివారికి తురియాశ్రమం ఇచ్చి ఉత్తరాధికారిగా ప్రకటించి పీఠ బాధ్యతల్ని మెల్లిగా చూసుకోమని చెప్పారో ఆ రోజు నుంచి వీరు కూడా జరీ వస్త్రాన్ని వదిలేసి వీరు కూడా వారి గురువు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇది పీఠ మర్యాద. పీఠ మర్యాద ఇక్కడ నా ఉద్దేశం ఈ సందర్భంలో చెప్పడానికి నా ఉద్దేశం ఏంటంటే, సాధారణంగా మన కుటుంబాలు ఆమ్నాయ పీఠానికి భక్తులుగా ఉంటాం, మన వంశపూర్వీకులందరూ ఉంటారు, ఆ మార్గాన్ని మనం తప్పనిసరిగా కొనసాగించాలి. పీఠ మర్యాద అంటే ఇది, మనకి ఏ సంప్రదాయం అయితే ఉందో ఆ సంప్రదాయంలోనే మనం కొనసాగాలి, గుర్తుపెట్టుకోండి. మన పూర్వీకులు దక్షిణాంనాయ, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉండే అందరూ కూడా దక్షిణాంనాయ శారదా పీఠాన్నే అనుసరించాలి. ఏదైనా ధర్మ సందేహం వస్తే ఆ సందర్భ ఆ ధర్మ సందేహ నివృత్తి కోసం వేగంగా శృంగేరికి వెళ్ళి వారి దగ్గర ఆ ధర్మ సందేహ నివృత్తి తీసుకో, ధర్మ సందేహానికి సందేహ నివృత్తిని చేసుకొని రావాలి, వారు చెప్పినట్టుగా చెయ్యాలి, ఇది ఆదేశం, ఇది పద్ధతి. దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ ఇదే ఆదిశంకర్ల యొక్క నియమం, అది పద్ధతి. మనం కూడా మన కుటుంబంలో పరంపరగా స్వామివారిని సంవత్సరానికి ఒకసారో లేదా చాతుర్మాస్యల సమయంలోనో వ్యాసపూజ సమయంలోనో వారు సీమోల్లంఘన చేసే సమయంలోనో దర్బారు నవరాత్రి దర్బారు సమయంలోనో వారి యొక్క వర్ధంతి సమయంలోనో ఏదో ఒక నియమం పెట్టుకొని ప్రతి సంవత్సరం తప్పనిసరిగా శృంగగిరి క్షేత్రాన్ని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మన కుటుంబానికి కొనసాగింపజేయాలి. ఇది మర్యాద, గురు శిష్య పరంపరలో ఉండేటువంటి మర్యాద. ఎందుకంటే అక్కడ వారు మాట్లాడారా లేదా అదంతా అప్రస్తుతం, ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆ గురువు గారు నడిచినటువంటి మార్గంలో మనం వెళ్ళి అక్కడ ఉండి వారిని దర్శించి వారు చేసేటువంటి పూజని వారి మంత్రాక్షతలు తీసుకొని వస్తే చాలు. అక్కడికి వెళ్ళి కోరికలు కూడా నివేదించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భావగ్రాహులై ఉంటారు. భగవంతుడు ఎప్పుడు కూడా భావగ్రాహి జనార్దన అన్నారు. మనం చెప్పుకుంటేనే తెలిస్తే ఆయన భగవంతుడు కాడు, మనం కోరితేనే చేస్తే వారు ఏమవుతారు, తండ్రో అన్నదమ్ములో ఇంకోటో 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 అవుతారు. వారు జగద్గురువులు కనుక ఈ జగత్తు మొత్తంలో ప్రతి జీవికి ఏం కావాలో తెలియాల్సినటువంటి స్థాయి వారికి ఉంటుంది కనుక అట్లా ఉండాలి. ఈ రకంగా స్వామివారు వారి పద్ధతి ప్రకారం ఉన్నారట. ఇక్కడే ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవడం జరిగింది, దీనికి గురుగీతలో ప్రమాణం ఉంది అని చెప్తున్నారు. సాధారణంగా శిష్యుడు ఎప్పుడూ స్వతంత్రుడుగా ఉండకూడదట, యావజ్జీవము అది గుర్తుపెట్టుకోవాలి. గురువుగారు ఉన్నంత వరకు, అంటే యావజ్జీవము అంటే తన శరీరం ఉన్నంత వరకు ఆ గురు మార్గంలోనే వెళ్ళాలట. గురుగీతలో చెప్పబడింది యావజ్జీవము కూడా గురుస్మరణ చేస్తూ ఉండాలట, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గురుస్మరణ చేస్తూనే ఉండాలట. ఆ గురుస్మరణ చేస్తూ ఉంటే గురు సాన్నిధ్యాన్ని అనుభవించాలట, అంటే మనం దూరంగా ఉన్నా కూడా గురువు మన దగ్గరే ఉన్నారనే భావం కలగాలి. ఇట్లా ఎవరైతే నిరంతరము సర్వకాల సర్వావస్థల్లో ఆ మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరినైతే గురువు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తారో వారి యొక్క జీవితము ధన్యము. గురు సాన్నిధ్యం అని చాలా ముఖ్యం, ఇది గురుగీతలో ప్రమాణంగా చెప్పబడింది. అంటే శిష్యుడికి జీవితాంతం గురుస్మరణ అనేది ఒక ఆదేశం, ఆ ఆదేశాన్ని పోకూడదట. అందుకనే గురువుకి నమస్కరించిన తర్వాతే భగవంతుడికి నమస్కరించడం అనేటువంటి సంప్రదాయం మనకు కనబడుతుంది. సాధారణంగా లౌకికంగా ఏం చేస్తామంటే గురువు దగ్గర భగవంతుడి దగ్గర గురువుకి నమస్కరించం మనం, కానీ ఈ ఆశ్రమ ధర్మంలో చూసేటప్పటికీ జగద్గురువుకి నమస్కరించిన తర్వాతే
మనం భగవంతుడికి నమస్కరించడం. ఎందుకంటే ఆ భగవంతుడిని తెలియజేసింది గురువే కనుక ముందుగా గురువుని నమస్కరించి తర్వాత భగవంతుడిని నమస్కరించాలి. కనుక గురు సాన్నిధ్యమే సర్వస్వము అనేటువంటి భావంతో ఉన్నవారికి ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రమాదం రాదు. ఇది స్వయంగా తాను ఆచరించి లోకానికి ఉపదేశించి చెప్పారు భారతీతీర్థస్వామివారు. ఇక గురువుగారితో అనుసంధానం కలిగి ఉండడం, ఎప్పుడూ కూడా గురువుగారు నాతోనే ఉన్నారనేటువంటి భావం కలగడం అనేది సామాన్య విషయం కాదు, అది మన ఊహకు కూడా అందనిది. దీనికి ఒక సంఘటన చెప్తున్నారు. ఒకనొక సందర్భంలో నృసింహవనంలో స్వామివారు ఉన్నారట, భారతీతీర్థస్వామివారు ఉన్నారు. అప్పుడు వారి గురువుగారు అభినవ విద్యాతీర్థస్వామివారు తుంగానదిని దాటి శారదాదేవి యొక్క దేవాలయానికి వెళ్ళారు. అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే సాయంత్రం కూడా రథోత్సవం జరిగినప్పుడు ఈ ఇద్దరు గురువుల్లో ఎవరో ఒకరు వెళ్ళి ఆ రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి రావడం, భక్తులను అనుగ్రహించి రావడం, లేదా ఎప్పుడైనా మనస్సులో సంకల్పం కలిగినప్పుడు అమ్మవారు మనస్సులో మెదిలినప్పుడు వెళ్ళి దర్శనం చేసి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు శిష్యులందరినీ అనుగ్రహించడానికి ఆ భారతీతీర్థ స్వామివారిని మీరు ఇక్కడ ఉండండి స్వాముల వారు అని చెప్పి స్వామివారు శారదా మందిరానికి వెళ్ళారట. అప్పుడు ఒక సంపన్నుడు ఏంటంటే ఒక గృహస్థు వచ్చారట, చాలా దూరం నుంచి వచ్చి అయ్యా గురువుగారు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారని అడిగారట. అంటే గురువు శిష్యుడు పరస్పరం మానసికంగా ఒకటిగా ఉంటారు, నిరంతర ధ్యానంలో ఒకరికొకరు ఉంటారని చెప్పడానికి అప్పుడు సన్నిధానం వారు అంటే భారతీతీర్థ స్వామివారు వారి యొక్క గురువుగారి గురించి ఊహలో భావన చేసి చెప్పారట, ప్రస్తుతం గురువుగారు శారదామాతని దర్శించి బెట్లు దిగి వస్తున్నారన్నారట. అంటే ఇక్కడ ఉన్నటువంటి నృసింహవనంలో ఉండే స్వామివారు శారదా మందిరంలో ఉండే స్వామివారు ఆ మెట్లు దిగుతున్న విషయాన్ని దర్శించగలిగారు. అంటే నిరంతరము ఏకాగ్రంగా అసిధారావ్రతంగా ఏ గురువునైతే భావన చేస్తామో ఆ గురువు యొక్క కదలికలు కూడా శిష్యుడికి తెలుస్తాయి. అట్లా తెలిస్తేనే ఉత్తమ శిష్యుడుగా చెప్పబడతారు. ఆ తర్వాత ఆ వచ్చిన సంపన్న గృహస్థుడు అదే సమయానికి వాళ్ళ బంధువులు కొంతమంది శారదామాత దేవాలయంలో దర్శనం చేసుకొని మేము వస్తాం మీరు వెళ్ళండి అంటే అప్పుడు స్వామివారు అక్కడున్నారేమో అనుకొని అక్కడికి వీరు వచ్చారట, వీరు ఇక్కడ దర్శనానికి వచ్చారట. తర్వాత సమన్వయం చేసుకొని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే ఇక్కడ సన్నిధానం వారి దగ్గర అభినవ భారతీతీర్థ స్వామివారి దగ్గర గురువుగారు ఎక్కడున్నప్పుడు ఎక్కడున్నారు అన్న మాటకి సమాధానంగా గురువుగారు చెప్పిన మాట పరమ గురువుగారు ఎక్కడున్నారని చెప్తే అక్కడ వారు చూసిన సన్నివేశాన్ని ఇక్కడ వాళ్ళు రెండూ సమన్వయం చేసుకుంటే ఇద్దరు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకటే అనుకున్నారట. అంటే గురు శిష్యులు ఇప్పుడు కూడా త్వమేవాహం 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 అని అంటారు చూసారా, గురువుకి శిష్యుడికి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఇది ఎట్లా ఏర్పడుతుంది అంటే గురువుని నిరంతరం సాధన చేసి ఆ హస్తమస్తక సంయోగం ద్వారా దాన్ని అనుభవించి తదేకంగా గురు ఆరాధన చేస్తే జరుగుతుంది. ఈ విషయాన్ని ఆ రోజు ఆ శృంగేరి క్షేత్రంలో అందరూ తలుచుకొని ఆశ్చర్యపోయారట. ఎప్పుడూ కూడా గురువు పట్ల నిరంతరమైనటువంటి అనుసంధానం శిష్యులకు కలిగి ఉండాలి అనేది ఈ నిర్వచనం చెప్పబడుతోంది. ఇక సాధారణంగా గురువుగారు అంటే అభినవ విద్యాతీర్థ స్వామివారు ఏం చెప్పేవారట, ప్రతివారికి మీరు ఏదైనా అనుగ్రహం కావాలంటే ఏమైనా కావాలన్నా తీర్థం కావాలన్నా మంత్రాక్షతలు కావాలన్నా స్వాముల వారి దగ్గరికి వెళ్ళండి సన్నిధానం వారిని దర్శించండి అంటూ ఉండేవారట. ఇట్లా ప్రజలకు అలవాటైన తర్వాత ఏం చేస్తున్నారు, అందుబాటులో ఉండే స్వామివారి దగ్గర రావడం మొదలుపెట్టారట. భారతీతీర్థ స్వామివారికి నేరుగా రావడం మొదలు పెడితే స్వామివారు అది ఇష్టపడేవారు కాదుట, భారతీతీర్థ స్వామివారికి అది ఇష్టం ఉండేది కాదుట. నాకు కూడా గురువు వారే కనుక నా గురువుని చూడడంలో సార్థకత ఉంది కానీ నన్ను చూడడంలో వచ్చే సార్థకత ఏంటని వచ్చిన వారిని ప్రతివారిని ముందు గురువుగారిని చూసిరండి అని పంపించేవారట. వీరిని దర్శించమని ఆజ్ఞ అయినా అక్కడికి వెళ్ళమనేవారట. ఇట్లా మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్ళండి అనేవారట. ఎవరైనా ఏదైనా కోరికతో వచ్చి అయ్యా మంత్రం ఇవ్వండి ఉపదేశం చెయ్యండి ఇది చెప్పండి అది చెప్పండి అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి, గురువుగారిని ప్రార్థించండి కానీ బలవంతం చెయ్యొద్దు, గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రతీక్షించండి, గురువుగారు ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పేవారట. ఇట్లా వారి దగ్గరికి వెళితే వీరి దగ్గరే, వీరి గురించి వారి దగ్గర, అట్లా పరస్పరం మారుతూ ఉండేదిట వ్యవహారం. ఇక ఎవరైనా ఏదైనా నాకు ఒక మంత్రం చెప్పండి లేదా ఉపాసన చెప్పండి లేదా గ్రంథం చదవడానికి సూచన చేయండి అంటే మీరు మమ్మల్ని అడగడం చాలా ఆనందంగా ఉంది కానీ గురువుగారిని ఒకసారి వెళ్ళి వారి సూచన తీసుకొని రమ్మనేవారట. వారు పెద్దవారి దగ్గరికి వెళ్ళి మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారి దగ్గరికి వెళితే మీ దగ్గర ఈ అనుగ్రహం పొందమన్నారంటే నేను చెప్పానని చెప్పండి సన్నిధానం వారి దగ్గర ఉపదేశం పొందండి అనేవారట. అంటే గురువుగారి చేత అనిపించుకొని కానీ వీరు ఏ పని చేసేవారు కాదు. ఇది పీఠంలో ఉండేటువంటి మర్యాద. ఇదంతా కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి దృఢమైనటువంటి గురుభక్తి. ఆ గురుభక్తే ఆ పీఠాన్ని నడుపుతుంది. అక్కడ ప్రధానము గురుభక్తే ప్రధానంగా ఉండేటువంటి పీఠం ఇది. ఇక
ఎవరైనా వచ్చి గురువుగారిని దర్శించడానికి పంపించే ముందు పిలిచి జాగ్రత్తలు చెప్పేవారట. గురువుగారి దగ్గర ఎట్లా ఉండాలి, మీ కోరికల చిట్టాలు చెప్పకండి, మీ బాధలు చెప్పకండి, ఒకటే చెప్పండి, గురువుగారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అనుగ్రహించండి అని ఒక మాట, సాష్టాంగ నమస్కారం చెప్పి స్వామి గురువుగారు శ్రీవారు మమ్మల్ని అనుగ్రహించండి అని ఒక్క మాట చెప్తే ఆ అనుగ్రహం అనే ఒకే ఒక వాక్యంలో అన్నీ కలిసి ఉంటాయి. మీ యోగక్షేమాలు, మీ ఆరోగ్యము, మీ ఆయుష్షు, మీ ఐశ్వర్యము, మీ సుఖము, మీ భోగము, మీకు ఉండేటువంటి ఒక రకమైన వైరాగ్యం ఏదైనా కావాల్సి వస్తే ఇవన్నీ కూడా మమ్మల్ని అనుగ్రహించండి అని ఒకే ఒక వాక్యంలో మీకు కనబడుతుంది. ఇంతకంటే కోరుకోదగింది లేదని చెప్పేవారట. కనుక అని ఒక మాట చెప్పేవారట, గురువుగారు కరుణా సముద్రులు, సముద్రం దగ్గరికి వెళ్ళి చెంచానో గరిటో పట్టుకెళ్ళి ఒకటో రెండో కోరికలు అడిగితే ఇట్లా తీసుకొచ్చేస్తే అది పరిమితం అవుతుంది. మీరే శరణ్యం, మీరే మాకు కావాలంటే అన్నీ ఇస్తూ ఉంటారు. అంటే ఆ రోజు అడిగిందే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడు ఏం కావాలంటే గురుస్మరణ చేస్తే ఆ గురువుగారు ఉండి, గురువుగారు వెనక ఉండి నడిపిస్తూ ఉంటారు. కనుక ఎప్పుడు కూడా అపార కరుణాసముద్రులైనటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి కోరికలు వ్యక్తం చేయకూడదు. మనం ఇప్పటికి కూడా చూస్తుంటాం, శృంగేరికి వెళితే ఒక పక్కకి జరిగిపోయి అప్పటికే గురువుగారితో మళ్ళీ మళ్ళీ నసుకుతూనే ఉంటారు, వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా గురువుగారి యొక్క అనుభవంలో ఉంటాయి. కనుక వారు ఒక చిరునవ్వు మాత్రమే వదులుతారు, విసుక్కోవడం ఉండదు అక్కడ, అనుగ్రహం. కనుక మనం ఎంత తక్కువగా వారితో సంభాషిస్తే అంత అనుగ్రహాన్ని మనం వెనక తెచ్చుకోగలం. మనమే మాట్లాడుతూ గురువుగారిని ఏం మాట్లాడినివ్వకుండా, బాగున్నారా కూడా అనకుండా, అనిపించుకోకుండా, ఆశీర్వచనం కూడా పొందకుండా మనం దబదబా చెప్పేటప్పటికి స్వామివారు ఏం చేస్తారు, ఒక టెంకాయ నాలుగు మంత్రాక్షతలు ఇచ్చి ఈ లోపల శిష్యుడు ఎవరో ముందుకు వెళ్ళమంటారు. అంటే గురువుగారి యొక్క అనుగ్రహం, మనం లైన్లో ఉన్నప్పుడే గురువుగారి అనుగ్రహం ప్రారంభిస్తే వారి యొక్క కరుణాప్రసారం మన మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎక్కడో లైన్లో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా పిలిచి రావయ్యా ముందుకు అంటుంటారు. అంటే అనుగ్రహ ప్రసారం అనేది కిరణ ప్రసారంలాగా ఉంటుంది. కనుక మనం అడగవలసిన అవసరం లేదు అన్నారు. ఇక స్వామివారి యొక్క విజయయాత్రల్లో 1987 అంటే మహా సన్నిధానం వారికి భారతీతీర్థ స్వామివారి కరెక్ట్గా అప్పుడు 36 వయసు, 36 వయసులో ఒక మహాసభ జరిగిందట. మహాసభ జరిగితే అప్పుడు వారు అది ఎప్పుడు 1986-87 మధ్యలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన విషయం, 1987 సెప్టెంబర్ మాసం 3వ తేదీలో జరిగినటువంటి సన్నివేశం. మద్రాసు నగరంలో ఒక పెద్ద బెంగళూరు నుంచి స్వామివారు మద్రాసు వెళ్ళవలసి ఉందట. అయితే మద్రాసు నుంచి ఒక పెద్ద పత్రికా సంబంధించినటువంటి ఒక పెద్ద పత్రిక సంబంధించిన విలేకరి వచ్చారట. ఎక్కడికి? బెంగళూరుకు వచ్చారట. బెంగళూరు స్వామివారి యొక్క బసలో 1987 కొన్ని ప్రశ్నలు అడిగారట. మామూలుగా ఇంటర్వ్యూ చేస్తారు కదా, స్వామివారిని ఇంటర్వ్యూ చేసి కొన్ని ప్రశ్నలు అడిగారట. ఆ ప్రశ్నలు అడిగి సమాధానాలన్నీ తెలుసుకొని మళ్ళీ మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇవే ప్రశ్నలు వేశారట. అక్కడికి వెళ్ళిన వచ్చిన విషయం కూడా చెప్పలేదట, కానీ ఇవే ప్రశ్నలు అక్కడ అడగడం జరిగిందట. ఇక్కడ వీరు ఏ ప్రశ్నలకి సమాధానాలు ఏమిచ్చారో అవే సమాధానాలు అభినవ విద్యాతీర్థ స్వామివారు కూడా ఇచ్చారట. అప్పుడు ఆ విలేకరి ఆశ్చర్యపోయారట, వీళ్ళిద్దరిలో ఇప్పటి నుంచి ఒకరిని కలిస్తే చాలు, రెండో వారిని కలిసినా కలవకపోయినా అదే అనుగ్రహము, అదే ప్రసారము, అదే విజ్ఞానం ఉంటుందని. అంటే ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటంటే గురు శిష్యుల మధ్యలో అవినావ సంబంధం ఉంది, వారి మధ్యలో ఎటువంటి పొరపంచాలు లేవు, మధ్యలో జాగ్రత్తలు లేవు, తేడాలు లేవు. అంటే ఒకరు ఏమనుకుంటారో ఇంకోరు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఆ విలేకరు అనుకున్న అట్ట బయటికి వెళ్ళిపోతూ అక్కడ భక్తులు విన్నవాళ్ళు తర్వాత చెప్పారు పీఠ చరిత్రలో, వీరిలో ఎప్పుడు ఒకరిని కలిసినా చాలు, ఇద్దరిని కలిసిన ఫలితం వస్తుంది, ఇక్కడ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ వేయవలసిన అవసరం లేదు, గురు శిష్యుల యొక్క అభిప్రాయాల్లో ఏకీభావం ఉంటుంది అన్నారు. ఇది వారి మధ్యలో ఉండే ఆంతర్యానికి సంబంధించిన విషయం. ఇక ఒక శృంగేరి సంస్థానంలో స్వామివారు శృంగేరిలోనే, ఉభయ జగద్గురువులు కూడా శృంగేరిలోనే ఉండే సమయంలో ఒక పెద్ద సంపన్నుడు వచ్చాట. వచ్చి ఒక పాఠశాల నిర్మాణానికి సంకల్పం చేశారు పీఠమని తెలిసి, అయ్యా ఈ పాఠశాల నిర్మాణానికి సంబంధించినటువంటి సమస్తమైన వ్యయాన్ని, ఖర్చుని మేమే పెట్టుకుంటామని చెప్పారట. సంపన్నులు వచ్చినప్పుడు మామూలుగా అటువంటి ఒక రకమైన మానసికమైనటువంటి సంసిద్ధాన్ని వ్యక్తం చేస్తారు. మొట్టమొదటిగా ఏం చేశారట, ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నారట. అక్కడ నిర్మాణం జరగబోతోంది అంటే మామూలుగా ప్లాన్లు తయారు చేసుకోవడం, అప్రూవ్ చేయడం ఇవన్నీ కూడా పీఠంలో తెలుసుకుంటారు. ఆ తర్వాత ఈ కొంతకాలానికి స్వామివారు బెంగళూరుకి వచ్చారట.
అభినవ విద్యాతీర్థ స్వామివారు శృంగేరిలోనే ఉన్నారు, భారతీతీర్థ స్వామివారు బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ముందుగా పెద్ద గురువుగారి దగ్గరకు వచ్చి అభినవ విద్యాతీర్థ స్వామివారికి వచ్చి, అయ్యా మీరు నిర్మాణం చేయబోయేటువంటి భవన నిర్మాణానికి నేను పూర్తిగా ఆర్థికంగా సహకరించదలుచుకున్నానంటే, స్వామివారు అన్నారట మీ యొక్క సంకల్పం మంచిదే, మరి మేము కూడా ఏదైనా చేయాలి కదా విద్యాదానానికి సంబంధించి, మేము ఇంత మొత్తం మీ దానికి విరాళంగా ఇస్తాము, మీరు కట్టబోయేటువంటి భవనానికి మా పీఠం తరఫున మేము కూడా ఇంత ఇస్తామని చెప్పారట. ఒక సంఖ్య ఇంత అమౌంట్ అని చెప్పారట. సరే అయిపోయింది. ఈ సంపన్నుడు మళ్ళీ బెంగళూరులో స్వామివారి పర్యటనలో ఉంటే కొన్ని రోజుల తర్వాత వెళ్ళారట. వెళితే గురువుగారి దగ్గర మాట్లాడుతూ అయ్యా ఇట్లా భవన సముదాయం కట్టదలుచుకున్నారు, దానికోసం మేము ఇంత మొత్తం నిర్మాణం చేయదలుచుకున్నాము అన్నారట. అంటే భారతీతీర్థ స్వామివారు నవ్వి, చాలా మంచి పని ఉచితంగా చేస్తున్నారు, మా పీఠ నుంచి కూడా మేమే కూడా ఏదన్నా చెయ్యాలి కదా అని మహాసన్నిధానం వారు ఎన్ని రూపాయల విరాళం ప్రకటించారో పైసా కూడా తేడా లేకుండా అంత సంఖ్యనే చెప్పారట. అంటే ఎందుకు ఈ మాటలు ఒకటికి రెండు సార్లు మనం అనుకుంటామంటే, గురు శిష్యులు పీఠంలో ఉండేటువంటి ఉత్తరాధికారి కానీ జగద్గురువు కానీ మహాసన్నిధానం సన్నిధానం వారి మధ్యలో ఎటువంటి భావ వ్యతిరేకత ఉండదు, భావ సారూప్యతే ఉంటుంది. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాట. ఇదేమిటి, అక్కడ ఇక్కడ ఇద్దరికీ వర్తమానాలు కూడా ఉండవు, ఫోన్లు మాట్లాడరు వారు. ఒక విషయాన్ని గమనించాలి, ఇతర పీఠాల్లో ఉండేవారికి దక్షిణామనాయ పీఠంలో ఉండేటువంటి మర్యాద ఏంటంటే, వారు అద్దం చూడరు, ఫోన్ మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి, వారు అద్దం చూడరు. వారు ఎక్కడైనా విజయయాత్రకు వచ్చినా ఎవరిదైనా భవనాల్లో ఉండాల్సి వచ్చినా మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే అద్దము తీసేయమంటారు. అద్దాలు అద్దంలో ముఖం కూడా చూసుకోరు, అంత ఇదిగా ఉంటుంది. ఎవరిని ముట్టుకోరు, అది కూడా చాలా విశేషమైన విషయం. శుచి శుభ్రత సదాచారం అనేది పీఠంలో గొప్పతనం. అట్లా పరస్పరం స్వాములు కూడా ముట్టుకోరు, గుర్తుపెట్టుకోండి. వారిలో వారు కూడా పరస్పరం ఒకరినొకరు ముట్టుకోరు, హస్తమస్తక సంయోగం అప్పుడు మాత్రమే స్పర్శ వారికి జరుగుతుంది. అంటే ఆ రకమైనటువంటి శుద్ధ స్ఫటికంగా వారి అంత నిర్మలంగా ఉండగలిగితేనే అనుగ్రహం చేయగలరు. మనం లౌకికంగా తిరిగే వాళ్ళు ఉంటారే, ఇప్పుడు మనం కొన్ని పీఠాల్లో కొంతమంది పీఠాలుగా చెప్పబడేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని ఆలింగనాలు కూడా చేసుకుంటున్నారు అనుగ్రహం పేరు మీద. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ముట్టుకోకపోవడం అనేది పీఠ సంప్రదాయంలో ఒక మర్యాద. యతి ఆశ్రమంలో ఉండేవారికి ఎంత గొప్ప సూత్రం చెప్పబడిందంటే శంకరాచార్య స్వామి వారు చెప్పిన మాట. ఇది మనకి శివపురాణంలో కూడా మనకి యతీశ్వరుల యొక్క సందర్భంలో చెప్పబడతారు. ఆడబొమ్మని కూడా ముట్టుకోకూడదట, కట్టెతో కొయ్యతో చేసినటువంటి స్త్రీమూర్తిని కూడా ముట్టుకోకూడదట. స్త్రీలని కాదు, స్త్రీ విగ్రహాన్ని కూడా, కొయ్య బొమ్మని కూడా ముట్టుకోకూడదట. నేరుగా చూస్తూ మాట్లాడకూడదట, మధ్యలో ఏదైనా అడ్డు ఉండాలట. పొరపాటున ఎప్పుడైనా ఏదైనా ఎవరన్నా ఆ ప్రాంతంలో తగిలినట్టుగా తెలిస్తే 3 రోజులు ఉపవాసం చేసి మౌనంగా ఉంటారు. ఇది పీఠ మర్యాదకు సంబంధించిన విషయం. అంత పవిత్రంగా ఉంటారు కనుకనే ఘటనాఘటన సామర్థ్యం వాళ్ళల్లో ఉంటుంది. అనుగ్రహం అనేది వారిలో పరిపూర్ణ అనుగ్రహ స్థానం అక్కడ ఉంటుంది. ఇక ఎప్పుడైనా ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు గురువుగారి దృష్టికి తీసుకువెళ్ళి కొన్ని నిర్ణయాలు చేయడం జరుగుతాయట. సర్వాధికారిగా ఉన్నప్పటికి కూడా గురువుగారికి సూచన చేయడం అనేది జరుగుతుందట. ఇక్కడే మామూలుగా ఈ పీఠానికి సంబంధించినటువంటి ఇంకొక మర్యాద, అంటే ఏ పీఠంలో కూడా మనం చూడనటువంటి ఒక విషయం ఉంది, స్వామివారి యొక్క దినచర్య సంబంధించి చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది అనితర సాధ్యం, ఏ పీఠంలో కూడా మనం ఇంత పద్ధతి చూడం. స్వామివారు ఉదయం 4:30 గంటలకు నిద్రలేస్తారట, ప్రతిరోజు కూడా, వయస్సుకు సంబంధం లేదు. 4:30కి నిద్రలేచి 5 గంటలకి స్నానం అయిపోతుందట. వారు చేసేటువంటి దండ స్నానం చేయటం అనేది అయిపోతుందట. ఆ తర్వాత 5:15 గంటలకి ఉదయ అనుష్ఠానం చేస్తారట. అప్పుడే ఇంకా ఉషఃకాలం, 5:15 సమయానికి వారు జపము అనుష్ఠానం మొదలు పెడతారట. ఆ తర్వాత వారి యొక్క పై గురువుగారు ఉంటే గురువుగారి యొక్క ప్రతిరోజు కూడా గురువుగారికి పాదపూజ చేస్తారట. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి దండంతో సహా నమస్కారం చేస్తారు. అంటే 5:15కి ఉదయం అనుష్ఠానం ప్రారంభిస్తే జపము ధ్యానము మన సంధ్యావందనం ఉన్నట్టే వారికి కూడా దండంతో ఉండేటువంటి ప్రణవోపాసన ఉంటుంది. అది చేసి 7:30కి గురువుగారి యొక్క పాదపూజకు వస్తారట. ఆ తర్వాత 8 గంటలకి ఆ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకి పాఠం చెప్తారట. జగద్గురు ప్రతిరోజు కూడా పాఠం చెప్తారు శిష్యులకి. ఇది ఎప్పుడు ఉదయం 8:00 నుంచి 9:00 వరకు గంట పాటు శిష్యులకు పాఠం చెప్తారు. శాస్త్రాధ్యయనం చేసేటువంటి విద్యార్థులకి చెప్తారు. ఆ 8:00 9:00 దాకా
ఆ రకంగా జరుగుతుంది. 9 గంటల నుంచి 9:30 వరకు 35 నిమిషాల పాటు గ్రంథ పఠనం చేస్తారట. ప్రతిరోజు గ్రంథం చదువుతారట. ఈ సంప్రదాయంలో కూడా పూర్వ సంప్రదాయం ఏంటంటే జగద్గురువులు ఎప్పుడూ కూడా భాగవతంలో ఒక ఘట్టాన్ని చదువుతారు. భాగవతంలో ఉండేటువంటి ఒక ఘట్టాన్ని తప్పకుండా చదువుతారు. రాసపంచాధ్యాయిలో పూర్వ జగద్గురువుల గురించి ప్రత్యేకంగా చెప్పేవారు. అభినవ విద్యాతీర్థ స్వామివారు, చంద్రశేఖర భారతీ స్వామివారి గురించి మా తండ్రి గారు చెప్తుండేవారు. ఈ రాసపంచాధ్యాయి భాగవతంలో ఉండేటువంటి పంచాధ్యాయి ఉంది కదా, దాన్ని సవ్యాఖ్యానంగా చదువుతూ అనుసంధానం చేసేవారట. ఎందుకంటే రసో వై సహా అని చెప్పబడినటువంటి ఘట్టం కనుక అది లౌకికంగా కనబడేటువంటి కథ కాకుండా అందులో ఉండేటువంటి వేదగర్భితమైనటువంటి తత్వ విషయాలు ఉంటాయి కనుక భాగవత గ్రంథ పఠనం అనేది. తర్వాత బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్టము అటువంటివన్నీ కూడా భాష్య గ్రంథాలు చదువుతారట. ఉదయం 9 నుంచి 9:30 వరకు. ఆ 9:30 బయటికి వచ్చి భక్తులు ఎవరైనా కూర్చుంటే వారికి అక్కడ అప్పుడు అనుగ్రహం దర్శనం ఇస్తారట. అక్కడే మంత్రాక్షతలు. అదే సమయంలో మనకి పాదపూజల కోసం కూర్చునే సమయం ఉదయం 9:30. అప్పుడే చంద్రమౌళీశ్వరారాధన అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చి మంత్రాక్షతలు ఇచ్చేయండి. 9:30 కూర్చున్నటువంటి స్వామివారు 12:30 వరకు భక్తులు వచ్చేటువంటి ఆ రష్ మొత్తం అందరూ చివరి భక్తుడు వెళ్ళే వరకు 12:30 వరకు ఓపిక పట్టి ఎంతమంది వచ్చినా కూడా అంతమందితో మాట్లాడి వారి యొక్క బాధలు తెలుసుకొని వారికి పరిహారాలు చెబుతూ వారు ఏం చేయాలో చెబుతూ వారి కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలు చెబుతూ ఆశీర్వదిస్తూ కూర్చుంటారట. ఒక శుక్రవారం మాత్రం ఆ సమయాన్ని శారదాదేవి యొక్క ఆలయంలో అర్చన కోసం వెళ్తారట. ప్రతి శుక్రవారం శ్రీచక్రార్చన చేస్తారు. ఇక ఇట్లా 12:30 దాకా గడిపితే ఏది ఉదయం 4:30 మొదలైన వారి యొక్క దినచర్య. 12:30 మళ్ళీ వచ్చి మాధ్యానికి స్నానం చేస్తారు. త్రికాల స్నాని స్నాయి సన్యాసి అని యతీశ్వరుడు మామూలుగా సన్యాసం తీసుకున్న ప్రతివారు కూడా 3 సార్లు స్నానం చేయాలట రోజు. అట్లా ఉదయము 4:30 మధ్యలో స్నానం చేస్తారు. మధ్యాహ్నం 12:30 మళ్ళీ మాధ్యానికి స్నానం చేసి మళ్ళీ మాధ్యానికమైనటువంటి జపము అనుష్ఠానం చేస్తారట. చేస్తూ 1 గంట సేపు దాని మీద ఉంటారట. మళ్ళీ అనుష్ఠానం చేసి కరెక్ట్గా 1:30 గంటలకి అధిష్టానం దర్శిస్తారట. పూర్వ గురువులు వారి యొక్క సమాధులు ఉంటాయి కదా, అధిష్టానాలు అక్కడికి వెళ్ళి ప్రతి అధిష్టానం దగ్గర పూజ చేసి దర్శనం చేసి ఆ తర్వాత వారి యొక్క విడిదికి వచ్చి అక్కడ భిక్షావందనం చేస్తారట. ఈ భిక్షావందనం కూడా చాలా రోజులు ఉపవాసమే ఉంటారు. ఏకాదశి ఉపవాసము, కృష్ణాష్టమి ఉపవాసము, శ్రీరామనవమి ఉపవాసము ఇట్లా కొన్ని రోజులు ఉంటాయి. చాతుర్మాస్యంలో కొన్ని రోజులు ఇట్లా విశేషమైనటువంటి రోజులు. ఆ తర్వాత 1:30కి భిక్షావందనం చేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటారట. అది కూడా ఎప్పుడు బాగా భక్తులు ఎదురు చూస్తుంటే ఆ సమయాన్ని కూడా వదిలేస్తారు. ఆ తర్వాత 3 గంటలకి ఎవరైనా దేశదేశాల నుంచి కానీ గ్రామాంతరాల నుంచి కానీ పండితులు ఎవరైనా వచ్చి విద్వాంసులు స్వామివారితో మాట్లాడాలి, ఏదైనా చర్చించాలి అంటే ఆ వారితో శాస్త్ర చర్చలు చేస్తారు. సాధారణంగా ఇది ఎప్పుడు జరుగుతుందంటే పండితులైన వాళ్ళు వచ్చి సందేహాలు అడుగుతూ ఉంటారు వివిధ శాస్త్రాల్లో ఆ విషయాలు, ధర్మ సందేహాలు అడుగుతుంటారు. అంతేకాకుండా కొంతమంది గ్రంథాలు తెస్తారు. అయ్యా మేము గ్రంథనాశం, వ్యాఖ్యాన నాశం, అది చేసాం ఇది చేసామంటే ఆ గ్రంథాన్ని సంబంధించి పరిశీలించి వాళ్ళకి సూచనలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 3:15 నుంచి 4:15 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 4:15 నిమిషాలకి స్వామివారు మఠ సంబంధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాలు చేస్తారట. ఎందుకంటే పరిపాలన అనేది కూడా వాళ్ళకు ఉంటుంది కనుక వారికి ఎవరైనా ఉత్తరాలు వస్తే ఆ ఉత్తరాలు శిష్యుల ద్వారా చదివించుకోవడం, వారికి మళ్ళీ తిరిగి సమాధానాలు చెప్పడం, ఎక్కడైనా ఏదైనా కుంభాభిషేకాలు అవి జరుగుతున్నాయంటే వాళ్ళ ఏర్పాట్ల కోసం ఆలోచించడం, ఉత్తర ప్రత్యుత్తరాలు, కరస్పాండెన్స్ అంతా అప్పుడు చేస్తారు. ఆ మఠానికి సంబంధించినటువంటి ఎవరైతే ధర్మాధికారిగా ఉంటారో, అడ్మినిస్ట్రేటర్ ఉంటారో వారితో సంప్రదిస్తూ ఉంటారు. ఆ తర్వాత 5 గంటలకి మళ్ళీ వచ్చి ఆహ్నిక మండపంలో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. మఠముల యొక్క పరిపాలనా సంబంధమైనటువంటి విషయాల్ని 6:30 నుంచి 7:30 వరకు ఆ చర్చ జరుగుతుందట. అంటే ఏదైనా విశేష కార్యక్రమాలు చేయాలంటే దాని ప్రణాళిక, ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరికి ఏం చేయాలనేది ఈ సమయంలో చేస్తారట. ఇక 7:30 గంటలకి ఎంత ముఖ్యంగా పనులున్నా కూడా అన్నీ విరమించి వెంటనే 3వ స్నానానికి వెళ్తారట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాల స్నానంలో 3వ స్నానానికి వెళ్ళి ఆ 7:30 గంటలకి స్నానాలకు వెళ్ళి మళ్ళీ అక్కడ జపము అనుష్ఠానము తీవ్రంగా 1 గంట సేపు చేస్తారట. సరిగ్గా 8:15 నిమిషాలకి ఆదిశంకర్ల కాలం, ఆ సమయంలో ఆదిశంకరాచార్య స్వామివారి నుంచి ఇప్పటి వరకు కూడా పరంపరగా వస్తున్నటువంటి చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. ఇది
ప్రతిరోజు కూడా ఉదయము మధ్యాహ్నం సాయంత్రం పీఠంలో జరుగుతూ ఉంటాయి. సాయంత్రం మాత్రం తప్పనిసరిగా స్వామివారు చేస్తారు, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ శిష్యులు కానీ లేదా బ్రహ్మచారులు కానీ చేస్తూ ఉంటారు. ఏ ఇతర గృహస్థులు కూడా దాన్ని ముట్టుకోరు, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ చేస్తే బ్రహ్మచారి చేస్తారు, లేకపోతే స్వామివారే చేస్తారు స్వయంగా. అట్లా 8:15కి ఇక 8:15 తర్వాత అప్పుడు కూడా పాదపూజల్లో చేసినప్పుడు భక్తులందరికీ మంత్రాక్షతలు ఇవ్వడం, అవి చేయడం, అనుగ్రహం చేయడం, ఆ పూజ అయిన తర్వాత 10 గంటల వరకు కూడా అక్కడే ఆ ప్రాంతంలోనే ఉంటారట. 10 గంటలకి మళ్ళీ నివాసానికి వెళతారు, వెళ్ళి మళ్ళీ గ్రంథపఠనం చేస్తారట. ఎప్పటిదాకా 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతిరోజు గ్రంథపఠనం, ఉదయం చేసినట్టే సాయంత్రం కూడా రాత్రిపూట కూడా గ్రంథపఠనం చేస్తారు. రాత్రి 11 గంటలకి స్వామివారు విశ్రమిస్తారు. ఇది ఏది మామూలు షెడ్యూల్. విజయయాత్రకు వచ్చినప్పుడు ఈ సమయాలు కూడా పాటించే అవకాశం వారికి ఉండదు. ఇది ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఆశ్రమం అన్నా పీఠాధిపత్యమైనా సామాన్య విషయం కాదు. ఇంత సమయంలో కూడా వాళ్ళు కాలకృత్యాలకు వెళ్ళటం కానీ, ఇతర విషయాలు నీళ్లు తాగుతున్నట్టు కానీ, మళ్ళాగా కాఫీలు టీలు తాగుతున్నట్టు కానీ ఏమీ ఉండదు. అంటే వారు ఏ సమయంలో ఏ పని చేస్తారో ఆ సమయంలో మాత్రమే శరీరాన్ని అనువుగా తయారు చేసుకుంటారు. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే వారికి అటువంటి కఠినమైనటువంటి దృఢమైనటువంటి శిక్షణ ఇస్తారు. అందుకనే ఆ వయసులో అట్లా ఆసనం మీద కూర్చొని కదలకుండా కూర్చోగలిగే శక్తి రావడం ఒక రోజులో రెండు రోజులో రాదు, సాధన వల్ల వస్తుంది. ఈ యోగ సాధన అటువంటిది. ఇది దేశకాల ధర్మాల ప్రకారం ఉంటుంది. ఇక నవరాత్రుల్లో వచ్చేటప్పటికి ఈ సౌకర్యం కూడా ఉండదు. నవరాత్రుల్లో దర్బార్ అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి వారు మళ్ళీ ఎవరో భక్తులు వస్తుంటారు. ఈ రేపటి కార్యక్రమం ఏమంటుంటారు, రేపటి అలంకారాలు ఏమంటారు, మళ్ళీ ఆ వచ్చినటువంటి వేసుకున్న ఆభరణాలు అవన్నీ తీసి వెళ్ళేటప్పటికి 12 డేటు మారుతుంది. అంటే కఠినమైనటువంటి స్థితిలో కూడా లోకానుగ్రహకారకంగా చేస్తుంటారు. ఇక్కడే మనకు ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి, స్నానం అంటే వారి కోసం చేస్తారు, జపం అంటే వారి కోసం చేస్తారు, మరి చంద్రమౌళీశ్వర ఆరాధన, శ్రీచక్ర అర్చన, శారదామ్మవారి ఆరాధన, అడ్డబల్లకి, రథోత్సవం ఇవన్నీ ఎందుకు అంటే, జీవులందరినీ ఉద్ధరించవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి దృఢమైనటువంటి బాధ్యత జగద్గురువులకు ఉంటుంది. ఈ జగత్తునంతా కూడా శాసించి అనుగ్రహించవలసినటువంటి బాధ్యత ఉంటుంది కనుక ఈ అనుగ్రహ బాధ్యత నిర్వహణలో స్వామివారు అర్చన చేయడం. అందుకనే అక్కడ సంకల్పం చెప్పి మనలాగా మమ ఉపార్త దుర్దక్షయ ద్వారా ఆ కోరిక ఈ కోరిక ఏమి ఉండదు. వారి సంకల్పంలో మీరు చూస్తే అర్చన ప్రారంభించినప్పుడు ఆచమనం చేసి సంకల్పం మాత్రం చెప్పుకొని అందులో ఉద్దేశం లేకుండా కామ్యకర్మ కాకుండా వారి యొక్క ధర్మ నిర్వహణ పీఠ బాధ్యతగా వారి యొక్క సంస్కారం బట్టే పూజ చేస్తారు. ఇక ఆ ఆరాధన చేసే విషయంలో కూడా లోకానికి ఒక నిర్దేశం చేయడం, దీనికే ప్రమాణం చెప్పారు. ఒకసారి మా తండ్రి గారే చెప్పారు, స్వామి అభినవ విద్యాతీర్థ స్వామి వారు హైదరాబాద్లో శంకరమఠంలో చాతుర్మాస్యలు చేస్తున్న సందర్భంలో వారు హైదరాబాద్ ఎప్పుడొచ్చినా నాన్నగారి చేత శంకర విజయం చెప్పించుకునేవారు. ప్రవచనం చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని విని ఆ తర్వాత స్నానానికి వెళ్ళేవారు. అప్పుడు నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే, ఒక భక్తుడు చిట్టి పంపించారు నాన్నగారికి శంకరమఠంలో, అయ్యా జగద్గురువులు ఇప్పుడు 1:15 వెళ్ళిపోతారు, వచ్చే దర్శనం చేస్తున్నారు అంటున్నారు, జగద్గురువులు కూడా చంద్రమౌళీశ్వర ఆరాధన చేయడం ఏమిటి అంటే, అప్పుడు నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే, దీనికి భాగవతంలో ప్రమాణం చెప్పారు, కృష్ణ పరమాత్మ కూడా గురువుని సేవించాడు, కృష్ణ పరమాత్మ కూడా అతిథి పూజ చేశాడు, కృష్ణ పరమాత్మ దశమస్కంధం చదివితే అర్థమవుతుంది దీంట్లో. ఇప్పుడు మనం ఇక్కడ స్వామివారి యొక్క దినచర్య ఎట్లా ఉంటుందో కృష్ణ పరమాత్మ యొక్క దినచర్య భాగవతంలో అదే చెప్పారు. వారు కూడా ఇదే సమయానికి లేచేవారట. లేచి స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని అగ్నిహోత్రం అగ్నికార్యం చేసి కృష్ణ పరమాత్మ, ఆ తర్వాత రోజు గోదానం చేసేవారట. గోదానం చేసి విశేషంగా దానం చేస్తూ ఆ తర్వాత గృహకృత్యాలు బావుగంట చూసి ఆ తర్వాత బయటికి వెళ్ళేవారట, దర్బార్కు వెళ్ళేవారట. అట్లాగే జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఏ మార్గంలో ఉన్నారో అదే మార్గంలో స్వామివారు ఉన్నారు. ఇదే మార్గం ఆదిశంకరులు కూడా ఆచరించారు. అంటే కృష్ణ పరమాత్మ, వ్యాస భగవానుడు, ఆ తర్వాత జగద్గురు అయినటువంటి శంకరాచార్య స్వామి, ఆమ్నాయపీఠంలో ఉండేటువంటి పరంపరలో ముఖ్యంగా దక్షిణామ్నాయపీఠంలో ఉండే వారికే ఈ అనుష్ఠాన బలం అనేది చాలా ఉంటుంది. అదే మీరు గోవా ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఏది మన హిమాలయాల్లో ఉండే ఆశ్రమానికి 6 నెలలు పీఠం నుంచి పక్కకు వచ్చి ఇంకో చోట ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది కనుక వారికి ఈ పరమైనటువంటి అనుష్ఠానాలు, ఈ పరమైన నియమాలు అవి ఉండవు. వారు శుభ్రంగా అవసరం వస్తే శాలువలు కప్పుకుంటారు, నెత్తి మీద టోపీలు పెట్టుకుంటారు, వారి పద్ధతి ప్రకారం వారు. ఇంకొక సంప్రదాయం కూడా చూడండి, ఒక దసరాలో తప్పించి కుంకుమ ధారణ చేయరు.
దసరాలో దర్బార్ సమయంలో తప్పించి కుంకుమధారణ చేయరు జగద్గురువులు. వారు విభూతి మాత్రమే ధరిస్తారు. ఆదిశంకరుల యొక్క పద్ధతి అదే అనుసారం, అంటే పరంపరలో తప్పకుండా ఉండడం. కేవలము దర్బార్ సమయంలోనే వారి తిలకధారణ కనబడుతుంది, కుంకుమ పెట్టుకోవడం, శ్రీచక్ర కుంకుమ. అది కూడా ఎప్పుడు మీకు కనబడుతుంది, ఆ శ్రీచక్రార్చన చేసిన తర్వాత శిష్యుడు తెచ్చి ఇస్తాడు, బ్రహ్మచారి తెచ్చిస్తే దాన్ని స్వామివారు ధరిస్తారు. అంటే ఏ పరంపర మర్యాద ఉందో తూచా తప్పకుండా అనేది మనకి కనబడడం. అందుకనే గొప్పతనం, ఆ పీఠం గురించి గొప్పతనం చెప్పేటప్పుడు ఎంత చెప్పినా గొప్పతనమేనండి, మన స్థాయి కాదు అది. సముద్రం ముందు చెంచాలు పట్టుకొని తిరిగి దోచుకోవడమే, మనం అంతకంటే ఏం చేయలేము. అంత మహిమగలైనటువంటి దక్షిణామనాయ శారదా పీఠం. ఇక స్వామివారు సర్వశాస్త్రాల్లో పరిణతి చెందినటువంటి మహావిద్వాంసులు అని చెప్పడానికి ఒక దృష్టాంతం చెప్తున్నారు. అంటే మామూలుగా షట్శాస్త్ర పండితులై ఉంటారు సాధారణంగా, జగద్గురువులుగా ఉండేవారు వేదము శాస్త్రాధ్యయనం కూడా చేసి ఉంటారు. ఈ శాస్త్రాధ్యయనంతో పాటు సరే వ్యాకరణం ఇవన్నీ చిన్న సులభమైన విషయాలు, జ్యోతిష్శాస్త్రంలో కూడా విపరీతమైనటువంటి పరిణితి ఉంటుంది జగద్గురువులు అందరికీ కూడా. ఎవరైనా వచ్చి ముహూర్తం చూపిస్తే ఆ ముహూర్తం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని వారు ఊహకి వచ్చేస్తుంది వెంటనే. ఈ ముహూర్తం వారు తెచ్చి ఎవరైనా తెచ్చి శుభలేఖో లేకపోతే కాగితం మీద రాసుకొని మా పంతులు గారు లేదా మా ముహూర్తం చెప్పిన జ్యోతిష్ పండితుడు ఇట్లా చేశారంటే ఇది బాగుందనో లేకపోతే చిన్న సవరణలు చెప్పడమో సమయం మార్చడమో అటువంటివి చేస్తూ ఉంటారు సాధారణంగా. అంటే పీఠం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఈ పద్ధతిని పాటించి తీరాలి. మన ఇళ్లలో ఏ కార్యం జరిగినా అక్కడికి వెళ్ళి అనిపించుకోవడం ఒక మంచిది. ఆ అనిపించుకుంటే ఆ ముహూర్తంలో ఏదైనా అటు ఇటు ఉన్నా కూడా గురువు అనుగ్రహంతో వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అది గురు అనుగ్రహ ప్రభావం. ఇది నా సొంతగా అనుభవం ఏంటంటే, నా ఉపనయనానికి ముహూర్తం పెట్టినప్పుడు ఇద్దరు ముగ్గురు జ్యోతిష పండితులు విభేదించారు. ఈ సమయంలో ఇది ఉంది, ఆ సమయంలో అది ఉంది, ఇది ఉంది, ఇదంటే నాన్నగారు జ్యోతిషాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినప్పటికి కూడా ఆయన ఒక మాట చెప్పేవారు, సొంతానికి ముహూర్తం పెట్టుకోకూడదట. తన శాస్త్రం అంటే వైద్యుడు కనుక తనకు ఏదైనా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారు చూసారా, అట్లా శాస్త్రం విషయంలో ముఖ్యంగా జ్యోతిష్శాస్త్రం విషయంలో తన ముహూర్తం తాను పెట్టుకోకూడదట. అట్లా ఆ ముహూర్తాన్ని పరిశీలించి విమర్శించుకునేవారు. వారికి కూడా అస్పష్టంగా వస్తే అప్పుడు అభినవ విద్యాతీర్థ స్వామి వారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఇట్లా ఇద్దరు గురువులు ఉన్నారు ఉన్నప్పుడు చెప్తే ఆ మూడిట్లల్లో మూడు చిన్న చిన్న లోపాలు ఉన్నాయని చెప్పి సవరించి సమయాన్ని సవరించి నా ఉపనయనానికి వారు అనుగ్రహించారు. కనుక మనం శాస్త్రం తెలిసిన పరిపూర్ణమైనటువంటి శాస్త్రం అక్కడే ఉంది అని గమనించాలి. లోకల్లో తెలియక ఏం చేస్తారు, వారు ఈ రోజు ఈ పని ఎందుకు చేస్తున్నారు, ఆ రోజు ఆ పని ఎందుకు చేస్తున్నారు అంటారు. సర్వజ్ఞులైనటువంటి వారికి అందులో ఉండేటువంటి లోతుపాతలన్నీ తెలుస్తాయి కనుక వారి చేత అనిపించుకుంటే గ్రహాలన్నీ వశీకరణ గ్రహాలు ఊడిగం చేస్తాయి. ఈ మాట కూడా మా నాన్నగారే చెప్పారు, జగద్గురువులు కనుక ఆదేశిస్తే గ్రహాలు ఊడిగం చేస్తాయిరా మనకి అని. అంటే గ్రహాలని కూడా నియంత్రించగలిగేటువంటి సామర్థ్యం ఆ గురువుకు ఉంటుంది, జగద్గురువు అని అన్నారు. అందుకనే అటువంటిది ఒక సందర్భం చెప్తున్నారు. ఒక మహాసంపన్నుడు శృంగేరి క్షేత్రానికి వచ్చారట. వచ్చి వారు రెండు ముహూర్తాలు పెట్టుకొని వచ్చారట, ఒకటి గృహప్రవేశానికి, రెండు వాళ్ళ కుమారుడు యొక్క ఉపనయనానికి. రెండు ముహూర్తాలు పెట్టుకొచ్చి సన్నిధానం వారికి ముందు పద్ధతి అదే కదా, ముందు సన్నిధానం వారిని కలిశారట. కలిస్తే సన్నిధానం వారు చూసి ఈ ముందు గృహప్రవేశ ముహూర్తం చూశారట, తర్వాత ఉపనయన ముహూర్తం చూశారట. గృహప్రవేశ ముహూర్తం చాలా శ్రేష్టంగా ఉంది, ఈ ముహూర్తానికే గృహప్రవేశం చెయ్యండి, అఖండంగా మీకు సంపన్నంగా ఉంటుంది, వంశాభివృద్ధి జరుగుతుంది, సౌఖ్యంగా ఉంటుంది అన్నారు. రెండవ చిట్టి తీసి అయ్యా ఉపనయనానికి కూడా ముహూర్తం, ఆ జ్యోతిష్య పండితుడే ఇది కూడా పెట్టారు చూడమన్నారట. స్వామివారు ఒకటికి రెండుసార్లు చూసి ఒక పని చేయండి, ఈ ముహూర్తం బాగలేదు, ఉపనయనం మాత్రం ఇప్పుడు చెయ్యకండి, ఉత్తరాయణం వచ్చిన తర్వాత మీరు స్వయంగా మఠానికి రండి, శృంగేరిలోనే మేము మా ఆధిపత్యంలోనే మీకు ఉపనయనం చేయిస్తాం పోండి అన్నారు. కానీ ఆ వచ్చిన వ్యక్తి మామూలుగా మనం ఎట్లా ఉంటాం, ఇప్పుడు కూడా మనం పురోహితుల దగ్గరికి వెళ్ళి చేసే పెద్ద తప్పదే, జగద్గురుల దగ్గర చేస్తామంటే ఇంకా అది ఆశ్చర్యమే. మన పిల్లవాడు అమెరికాలోనో ఆస్ట్రేలియానో ఉంటాడు, వాడు 8 రోజులు 10 రోజులు ఏడుస్తాడు ఇండియాలో, అప్పుడే వాడికి ఉపనయనం చేయాలి, అప్పుడే వాడికి పెళ్లి చేయాలి, అప్పుడే వాడికి కాపురానికి పంపాలి, ఇవన్నీ కూడా జరగాలి, అప్పుడే వాడికి కళ్యాణ మండపం దొరకాలి, అప్పుడే క్యాటరింగ్ వాడు అందుబాటులో ఉండాలి, ఇవన్నీ చూసుకొని ముహూర్తానికి వస్తారు. అంటే ముందు ముందు మండపం చూస్తారు, ఆ తర్వాత పంతులు గారిని చూసుకుంటారు, క్యాటరింగ్ వాడిని చూస్తారు, ఆ తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుంటారు. ఇది సంప్రదాయం. ఆ రోజు ఆదివారం అయినా సరే శని ఆదివారాలు కలిసి రావాలి, మళ్ళీ అక్కడ ఒక కండిషన్ ఉంటుంది, వీకెండ్ ఉండాలి. ఇట్లా పెట్టుకొని మనం ముహూర్తాలు వెళ్తే ఏమవుతాయి, స్వామివారి దగ్గరకు వచ్చి అడిగారట, అయ్యా ఈ ముహూర్తాన్ని మేము దాదాపు గట్టిగా కఠినంగా అనుకున్నాం, అందరికీ తెలియజేశాం అన్నారట. స్వామివారు అన్నారట, లేదు లేదు ఉపనయనం మాత్రం వాయిదా వేయండి అన్నారట. సరే సన్నిధానం వారు ఇట్లా చెప్పారు కదా,
వీరికంటే చాలా సులభ భక్త సులభులు కదా పెద్దవారు, వారి దగ్గరికి వెళదామని తర్వాత వారి వీరి దగ్గరికి వచ్చిన విషయం చెప్పకుండా వారి దగ్గరికి వెళ్ళారట. ఇదే పత్రం అక్కడ పెట్టారట. స్వామివారు చూసి ఆ గృహప్రవేశ ముహూర్తం దివ్యంగా ఉంది, చెయ్యండి దిగ్విజయవస్తు అన్నారట. మళ్ళీ ఆ గృహ మన ఉపనయన ముహూర్తం చూసి ఏమీ బాగాలేదు, వాయిదా వేయండి, ఉత్తరాయణం రానిండి, ఉత్తరాయణంలో చేయండి, దక్షిణాయనంలో చేయకూడదు అని చెప్పారట. అంటే వారు ఏది చెప్పారో వీరు అది చెప్పారట. అప్పుడు ఆ గృహస్థుకి నమ్మకం కలిగిందట, ఓహో గురువుగారి యొక్క మాట ఒకటైనా రెండైనా ఒకటే, రెండు ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం అంటారు చూసారా. మనకి గురువులు ఇద్దరుగా కనబడ్డా గురువులు ఎదురుగా ఒకరే, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, ఒకరే గురువుగారని. ఇట్లా వారు ఎప్పుడైతే స్వామివారు చెప్పారో, మహాసన్నిధానం వారు కూడా ఈ మాట చెప్పారో, దానికి సంతోషించి వారు నెరవేర్చారట. ఇక ఒక భక్తుడు గురువుగారి దగ్గరికి వచ్చారట. అయ్యా నాకు ఒక మంత్రం ఉపదేశం చేయండి, చాలా రోజుల నుంచి మంత్రం ఉపదేశం పొందాలనుంది అన్నారట. అంటే సరే మహాసన్నిధానం వారు తప్పకుండా చేద్దాము, నువ్వు సంధ్యావందనం చేస్తున్నావా అని అడిగారట. ఇది కూడా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, వినా సంధ్యావందనైనా ఏది కూడా అది శోభించదు అని శాస్త్రంలో చెప్పారు. గురుచరిత్రలో కూడా వాసుదేవ సరస్వతి స్వామివారు ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటంటే, వినా సంధ్యావందనైనా నగాయత్రియా పరమమంత్ర అని ఎట్లా ఉందో సంధ్యావందనం లేకుండా ఏది శోభించదు అన్నారు. కనుక తప్పనిసరిగా సంధ్యావందనం చేసి తీరాలి. స్వామివారు మొట్టమొదటిగా అడిగింది ఏంటంటే, నీ యొక్క పవిత్రమైనటువంటి మనసు చాలా గొప్పది, ఇక్కడ వీడు అడిగింది ఏంటంటే భక్తుడు వచ్చి స్వామివారు పాదుకలు అనుగ్రహించాలి అని అడిగాట. మీ యొక్క పవిత్రమైన పాదుకలు ఇస్తే ఇంట్లో పూజామందిరంలో పెట్టుకొని అర్చిస్తామని. సరే బాగానే ఉంది నాయన, నువ్వు రోజు సంధ్యావందనం చేస్తున్నావా అని అడిగారట. అది చేస్తున్నానండి అన్నారు. అయితే కొంతకాలం బాగా సంధ్యావందనం చేసి మళ్ళీ రమ్మన్నారట. నాకు మంత్రోపదేశం కూడా కావాలని అడిగాడట. ఒకటి తీరుతోంది కదా దానికి రెండవది, అంటే స్వామివారు పాదుకలు అనుగ్రహిస్తామన్నారు కదా మంత్రం కూడా, అంటే స్వామివారు అన్నారట సరే తప్పకుండా ఇస్తాము మీరు కొద్ది కాలం తర్వాత. ఇక మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగారట, ఇదే ప్రశ్న అడిగారట. అంటే అక్కడ దొరకంది ఇక్కడ దొరుకుతుందేమో అని. ఇక్కడ కూడా గురువుగారు అదే చెప్పారట, సంధ్యావందనం నిర్మలంగా చెయ్యి, గాయత్రిని కొంచెం అధికంగా చెయ్యి, గాయత్రి మంత్రాన్ని ఎక్కువగా ధ్యానించు, ఆ జపం చేయడం వల్ల నీకు యోగ్యత వస్తుంది, నీకు నిజంగా యోగ్యత ఉన్నట్లయితే ఆ యోగ్యతను అనుసరించి నీకు గురువు అనుగ్రహం కలుగుతుందన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, గురువు అంటే తాను స్వయంగా భౌతికంగా ఉండే వస్తువు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. గురువు అంటే మనం చూసే భౌతికమైన పదార్థం కాదు, అదొక ఆధ్యాత్మికమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు వారిలో ఉందనేటువంటి నమ్మకం మనకుంటే గురువు అనుగ్రహం వచ్చేస్తుంది. ఒక మానవ మాతృడితో మనం మాట్లాడుతున్నాం అనుకుంటే అంతవరకే ఉంటుంది. భావం చాలా గొప్పది, భావం ఉన్నప్పుడే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇదే విషయాన్ని మళ్ళీ వెళ్తే వారు కూడా అదే చెప్పారట, నువ్వు మళ్ళీ కొంతకాలానికి వచ్చారట, అదే శిష్యుడు వచ్చాట, అయ్యా నాకు మీరు గతంలో మంత్రాన్ని అనుగ్రహిస్తా అన్నారు అని. అప్పుడు ఆయన చెప్పారట, నీ యొక్క గాయత్రి మంత్రసిద్ధి కలగాలి, ఆ మంత్రసిద్ధి కలిగిన తర్వాతనే ఇంకో మంత్రం భరించగలవు. అంటే ఆ మంత్రశక్తిని నువ్వు ధారణ చేయ భరించగలగాలంటే ధరించగలగాలంటే గాయత్రి మంత్రం యొక్క ప్రవేశం ఉండాలి. అంటే ప్రతి మంత్రంలో కూడా గాయత్రి అంతర్గర్భితంగా ఉంటుంది కనుక ప్రతి మంత్రం కూడా రామగాయత్రి, శివగాయత్రి, విష్ణుగాయత్రి, గౌరీ గాయత్రి, మనం ప్రతిదాన్ని కూడా గాయత్రి మంత్రంతో కలిపే చెప్తూ ఉంటాం. మంత్రపుష్పంలో కూడా మీరు చూస్తూ ఉంటారు గాయత్రి మంత్రంతో కలిపే మంత్రపుష్పం మనకి చెప్తూ ఉంటారు. కనుక ఆ గాయత్రి మంత్రం యోగించనిది, అది బాగా మనకి వంటబట్టనిది, గాయత్రీదేవి గేట్వే లాంటిది అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సాధకుడికి గాయత్రి గేట్వే, అక్కడ అనుమతి వస్తేనే ముందుకు వెళ్ళగలం, అది లేకపోతే మనం వెనక్కి తిరస్కరించబడతాం. ఇట్లా యథావిధిగా మానవకుండా సంధ్యావందనం చేస్తే మీకు అనుగ్రహం వస్తుందంటే మూడవసారి మళ్ళీ వచ్చినప్పుడు ఆ శిష్యుడికి కలిగినటువంటి తీవ్రమైనటువంటి ఆ స్థాయి ఏదైతే వచ్చిందో అప్పుడు గురువుగారు మంత్రోపదేశం చేశారట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లేనిది అక్కడ లేదు అనే విషయాన్ని మనం పీఠంలో తెలుసుకోవాలి. అంటే గురువు అనేటువంటిది ఒకే ఒక పదార్థము, అక్కడ భేదాలు లేవని. ఇంకొక విచిత్రమైన సంఘటన ఏం జరిగిందంటే, ఒకనొక సందర్భంలో స్వప్నంలో మహాసన్నిధానం వారు కలిశారట. అప్పటికి మహాసన్నిధానం వారు వెళ్ళిపోవడం, భారతీతీర్థ స్వామివారే మహాసన్నిధానం వారు అవడం. అయితే మహాసన్నిధానం వారు స్వప్నంలో కనపడి ఒక భక్తురాలికి ఒక శ్లోకం ఉపదేశించారట. అమ్మా నువ్వు మంత్రాలు చేయొద్దు, నీకు శ్లోకమే ఇస్తున్నాను, ఇగో ఈ శ్లోకం చదువుకో, ఈ శ్లోకం కనుక నువ్వు చదువుకుంటే నీకు మంత్రం జపం చేసిన ఫలితం వస్తుందని చెప్పారట. అయితే స్వప్నంలో విన్నది
ఆ లేచి మెలుకుతూ వచ్చి తెల్లారేటప్పటికీ ఆ శ్లోకం మొత్తం గుర్తు రాలేదట, చివరి పాదం మాత్రమే గుర్తొచ్చిందిట. శ్లోకం మొదలంతా గుర్తు రాలేదట. భారతీతీర్థ స్వామి వారి దగ్గరకు వచ్చి నమస్కరించి, స్వామి గురువుగారు స్వప్నంలో కలబడి నాకు ఒక శ్లోకాన్ని చెప్పారు, ఆ శ్లోకం పూర్తిగా నాకు గుర్తులేదు, చివరిది మాత్రమే గుర్తుందని, ఆ శ్లోకం ఏమిటో చెప్పలేదట, అంటే చివరి కూడా చెప్పలేదట, చివరి పాదం మాత్రమే నాకు గుర్తుంది, మొదటి మూడు పాదాలు నాకు గుర్తులేవు అంటే స్వామివారు అనుగ్రహించి గురువుగారిని స్మరించి ఆ స్వప్నంలో ఆమెకి ఏ శ్లోకాన్నైతే ఉపదేశించారో ఆ శ్లోకాన్ని మొత్తం భారతీతీర్థ స్వామివారు చెప్పారట. ఆ శిష్యురాలి యొక్క ఆనందానికి అవధిలేదు, ఎందుకంటే ఆమెకే స్వప్నంలో చెప్పారు, ఆ స్వప్నం గురువుగారికి వచ్చే అవకాశం లేదు. అంటే ఆ గురువుగారు భౌతికంగా లేకపోయినా పరంపరలో వచ్చినటువంటి అవిచ్ఛిన్న పరంపరలో ఉండేటువంటి గురువుగారిలోనే ఆ పూర్వ గురువులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ భావం ఏంటంటే మనం అవిచ్ఛిన్నంగా ఆది శంకరాచార్య స్వామి వారి నుంచి ఇప్పటిదాకా ఉండేటువంటి 37 గురువుల్లో ఆ పైనుంచి ఉండే కరుణా ప్రసారమే మనకు వస్తూ ఉంటుంది. కనుక వీరు ఆ శక్తిని తీసుకుంటారు. శక్తిపాతం అనే పద్ధతి ఉంది కదా, ఆ పరంపరలో ఆ శక్తిని పెంచుకుంటూ పోతారే కానీ తగ్గదు. అంటే పూర్వగురువులలో కంటే కూడా ఇంతో అంతో వారు అంటే అప్డేట్ అవ్వటం, అంటే అనుగ్రహించడం విషయంలో సులభంగా అందటం, అప్గ్రేడ్ అవ్వడం అంటే వేరే భావం లేదు ఇక్కడ. అంటే వారు ఆ కాలంలో అప్పుడు ఉండేటువంటి మనుషులకి ఇంతో అంతో పాండిత్యము, విజ్ఞత, సంస్కారము ఆ స్థాయి ఉండేది, వారికి ఏం చెప్పినా అర్థమయ్యేది. ఇప్పుడు చెప్పేవాళ్ళకి అర్థం కావాలంటే ఈ స్థాయిలో చెప్పాలి. కనుక ఆ పద్ధతిలో మీరు గమనిస్తే భారతీతీర్థ స్వామివారి అనుగ్రహ భాషణాల్లో కూడా మొట్టమొదటిలో ఉండే అనుగ్రహ భాషణాలకి తర్వాత ఉండే అనుగ్రహ భాషణాల్లో ఉండేటువంటి భాషలో ఉండే సరళత్వము మనకి తెలిసిపోతుంది. అప్పట్లో గంభీరమైన భాష వాడేవారు, తర్వాత రాను గమనించేశారు. రాను జనాలంతా కూడా రాముడికి సీత ఏమవుతుందో కూడా తెలియని వాళ్ళు వస్తున్నారు భక్తులు, వీళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలని మన స్థాయికి దిగి అనుగ్రహ భాషణం చేస్తున్నారు. కనుక ఇట్లా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక శిష్యులకి చెప్పారట, ఒకనొక సందర్భంలో గురువుగారి విషయంలో శిష్యుడు ఎట్లా పాటించాలి అని చెబుతూ పీఠంలో కూడా ఒక సంప్రదాయం ఉందట. ఇది కూడా మనకి శివపురాణము గురుగీత ప్రమాణంగా చెప్పబడింది. ఏంటంటే మనకి సూత స్మృతిలో కూడా ఉంటుంది, పరాశర స్మృతిలో కూడా ఈ ధర్మం ఉంది, గురు శిష్య సంస్కారం విషయంలో ఉంటుంది. గురువుగారి నీడ మీద కాలు పెట్టి శిష్యుడు నడవకూడదు, ఇది మనం తెలుసుకో. తండ్రి నీడ మీద కాలు శిష్యుడు కొడుకు పెట్టకూడదు, తండ్రి యొక్క నీడ మీద గురువుగారి యొక్క నీడ మీద శిష్యుడు నడవకూడదు, గురువుగారితో సమానంగా నడవకూడదు, గురువుగారిని రాసుకుంటూ నడవకూడదు, గురువుగారు నిలబడి ఉన్నప్పుడు శిష్యుడు కూర్చోకూడదు, గురువుగారు కూర్చున్న తర్వాత ఒకసారి శిష్యుణ్ణి ఒకసారి గురువుగారు అట్లా చూస్తేనే కూర్చోవాలి. ఈ సంప్రదాయాలన్నీ కూడా పూర్వంలో మనకి చెప్పబడ్డది. కనుక ఇంకోటి కూడా చెప్పబడింది, తన నీడ గురువుగారికి కనపడకూడదు. అంటే అర్థం ఏంటంటే గురువుగారి కంటే ముందు ఉండకూడదు అని, గురువుగారి కంటే ముందు ఉండకూడదు, గురువుగారి యొక్క నీడని స్పృశిస్తూ ఉండకూడదు, నీడ మీద కాలు తగిలితే గురువుగారిని స్పృశించినట్టే అవుతుంది అనే ఉద్దేశంలో ఇట్లా సర్వకాల సర్వావస్థల్లో ఏదైతే పూర్వ సంప్రదాయంలో చెప్పారో, పరంపరగా గురువులు ఎట్లా ఆచరించారో భారతీతీర్థ స్వామివారు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళారట. ఎప్పుడూ కూడా గురువుగారు కూర్చున్న తర్వాత కూర్చోవాలి, గురువుగారు ఎప్పుడైనా లేచి నిలబడే సమయం వస్తే ఆ గురువుగారు లేచి నిలబడుతున్నారని తెలుసుకోవడానికి ముందే శిష్యుడు లేచి నిలబడాలట. ఈ సంప్రదాయం ఇప్పుడు మనకి ఇద్దరు గురువుల దగ్గర మనం చూసి శృంగేరికి వెళ్ళినప్పుడు ఇద్దరు గురువుల దగ్గర చూసినట్టయితే తెలుస్తుంది. అంటే కూర్చునేటప్పుడు గురువుగారు ముందు కూర్చుంటారు, నిలబడేటప్పుడు ముందు శిష్యులు నిలబడతారు. ఈ సంప్రదాయం అంటే వారు నిలబడి ఉన్నప్పుడు వీరు కూర్చోనే స్థాయిలో ఉండకూడదు, ఊహించాలట. దీన్ని ప్రత్యేకంగా చెప్పడం కాదండి, ఎప్పుడైనా శృంగేరికి వెళ్ళండి, ఇద్దరు గురువులు ఉన్న సమయంలో మీరు గమనించండి, వారు వారి యొక్క హావభావాలు, వారి యొక్క వ్యక్తీకరణ, వారి యొక్క ఉచ్చారణ సామర్థ్యం, వారు చెప్పేటప్పుడు చేతలూపే పద్ధతి దగ్గర నుంచి గురువు దగ్గర నుంచి శిష్యుడికి ప్రసారం అయిపోయింది. అది పరంపర అంటే అట్లా ఉండాలి, అట్లా అనుగ్రహించడం అనేది గమనించారట. ఈ విషయాన్ని గురుగీతలో కానీ శివపురాణంలో కానీ ఇతర పురాణాల్లో చెప్పేటువంటి గురు శిష్య సంప్రదాయ మీరు తెలుసుకోవాలంటే మహాసన్నిధానం, సన్నిధానం వారు ఏకపీఠంలో ఒకే వేదిక మీద ఉన్నప్పుడు చూసిన వారికి ఇది అర్థమవుతుంది. ఈ పద్ధతిని పూర్వకాలంలో గురు శిష్యులే కాదు, యతీశ్వరుల దగ్గర శిష్యులే కాదు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూడా ఉండేది. నేను మా ఇంట్లో చూసేవాడిని, మా నాన్నగారు, మా తండ్రి గారు, మా తాతగారు, మా తండ్రి గారు ఎదురుపడి మాట్లాడుకున్న సందర్భం నేను చూడలా.
వారు ఆ గదిలో ఉంటే వీరు ఈ గదిలో ఉండేవారు. మధ్యలో మేము దుబాసి ట్రాన్స్లేటర్లో మేము ఉండేవాళ్ళం. అంటే ఆ స్థాయి, ఆ సంప్రదాయం, అంటే వారు యతీశ్వరులే, మేము కానీ మా అమ్మగారు కానీ మధ్యలో ఉండేది. అంటే చెప్పరా నాయనా అంటే వీరు చెప్తుంటే వారు స్వామివారికి చెప్పమని వారు చెప్తూ ఉంటే, వారు సంచి పట్టుకొని బయలుదేరితే 4 రోజులు ఉండమని చెప్పరా నాయనా అంటే మనం చెప్పాలి, వారు వచ్చి చెప్పేవారు కాదు. అంటే ఆ స్థాయి తండ్రి అంటే భగవంతుడు, గురుబ్రహ్మ గురుర్విష్ణు అనే త్వమేవ మాతాచ పితాత్వమేవ అంటే ఏదో వల్లించుకోవడం కాదు, ఇది ఆచరణ రూపంలో చెయ్యాలి. ఇది గురు పరంపరలో మనం శృంగగిరి క్షేత్రంలో ప్రత్యేకంగా చూస్తాం. గురువుగారు ఇంకొక మర్యాద కూడా ఈ పీఠంలో మనం చూస్తాం. ఏంటంటే అంతకంటే ముందు గురువుగారే వచ్చి, అంటే వీరు ఏదన్నా రథోత్సవంలో కానీ పూజలో కానీ ఎక్కడెక్కడన్నా ఉండి, తర్వాతగా సన్నిధానం వారు తర్వాత వచ్చి మహాసన్నిధానం వారు అప్పుడే కూర్చొని ఉంటే, సన్నిధానం వారు తర్వాత వచ్చి అందులో జాయిన్ అవుతే వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారి ఆజ్ఞ తీసుకొని మెల్లిగా అవతల వెళ్ళి కూర్చోవాలి. ఇట్లా గురువుగారు ముందు నుంచి వెళ్ళడం కానీ ఇటువంటివి ఉండవు. ఇది మర్యాద, ఇది తూచా తప్పకుండా పాటించేవారట భారతీ తీర్థస్వామి వారు. ప్రతిరోజు కూడా నిద్రలేచిన తర్వాత వారి యొక్క నిత్యకృత్యం కావగానే మొట్టమొదట గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత వచ్చి కార్యక్రమాలు చేయడం అనేది సంప్రదాయంలో కూడా ఉంది. ఇక గురువుగారు కూర్చున్నప్పుడు వారిని దాటి ముందుకు వెళ్ళమన్నా సరే, మీరు పదండి నేను వస్తున్నాను అన్నా కూడా గురువుగారి ముందు నుంచి కాకుండా వెనక నుంచి వెళ్ళడం అనే పద్ధతి సంప్రదాయంలో ఉంది. ఇట్లా తర్వాత ఎప్పుడైనా గురువుగారు ఏదైనా కథలు వెళుతూ వెళుతూ మధ్యలో ఎవరైనా శిష్యులు కనబడితే వారితో ఒక నిమిషం మహాసన్నిధానం వారు మాట్లాడితే అప్పటి వరకు వెనక నిలబడి ఉండాలట. అంతేగాని మధ్యలో వచ్చి వారు మాట్లాడుతుంటే గురువుగారు అది కాదు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల సలహాలు ఇస్తూ ఉంటారు, అది కాదు ఇది కాదు పొరపడ్డారు ఇది, అవి ఉండవు పీఠంలో. గురువుగారు చెబుతున్న విషయం అంతా కూడా వెనకే ఉండాలి. ఇంకొక మర్యాద కూడా పాటించేవారట భారతీ తీర్థస్వామి వారు. ఎప్పుడైనా గురువుగారి సమక్షంలో, మహాసన్నిధానం వారి సమక్షంలో, సన్నిధానం వారి దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వారిని తప్పించి గురువుగారి దగ్గరికి వెళ్ళమనేవారట. గురువుగారు మిమ్మల్ని కలవమన్నారని చెప్పినా కూడా వారి సమక్షంలో కాదు, వారి పరోక్షంలోనే కలవాలి అనేటువంటి పద్ధతిలో కొన్ని మర్యాదలు ఉండేవట. అది భారతీ తీర్థస్వామి వారిలో విషయం గొప్పది. ఇక గురువుగారు ఎప్పుడైనా కూర్చొని శిష్యుల సన్నిధానం వారితో ఏదైనా మాట్లాడాలి, సూచన ఇవ్వాలి, సంవాదం చేస్తూ ఉంటే వారు ఉన్న స్థితిలో కాకుండా వంగి వారికి కొంచెం అవనత శిరస్కులై తల వంచి కొంచెం వంగి వినేవారట. శ్రద్ధగా ఇట్లా వినడం అనే పద్ధతి ఉంది. ఇది మనం కూడా ఇది పాటించాలి గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు. అంతేకాకుండా గురువుగారు ఎప్పుడైనా అనుగ్రహ భాషణం చేస్తున్నప్పుడు ఇతర విషయాల మీద మనసు పెట్టకుండా, ఇతరంగా ఎవరిని చూడకుండా తదేకంగా గురువును మాత్రమేనే చూస్తూ గురువు యొక్క అనుగ్రహ భాషణం వింటూ ఉండడం అనేది కూడా భారతీయ స్వామి వారిలో ఉండే విలక్షణం, ప్రత్యేకతగా గమనించవచ్చు. ఇక గురువుగారు ఎప్పుడైనా ఆజ్ఞ ఇచ్చి, మహాసన్నిధానం వారు ఆజ్ఞ ఇచ్చి స్వాముల వారు మీరు మాట్లాడండి అంటే ఆ మాట్లాడండి మీరు అన్నందుకే ఆదేశంగా తీసుకొని ఏం మాట్లాడాలో, ఈరోజు ఏం చెప్పాలో కూడా వారి ఆదేశంలో ఉన్నట్టుగా భావన చేస్తూ వారి మనసుకు ఆహ్లాదకరంగా అంగీకారకరంగా ఉండేటట్టుగా మాట్లాడడం అనేది భారతీయ తీర్థస్వామి వారి యొక్క ప్రత్యేకత. అంటే మహాసన్నిధానం వారు ఆ రోజు ఏం మాట్లాడదాం అనుకొని అది శిష్యుల ద్వారా మాట్లాడిచ్చారో వారి మనసులో ఉన్న విషయమే వారు మాట్లాడేవారట. ఆ తర్వాత గురువుగారు నవ్వుతూ ఉండేవారట మహాసన్నిధానం వారు వీరు మాట్లాడుతుంటే. అంటే ఏమిటి, నిశ్చయంగా గురువుగారి అంగీకారం అవుతుంటే అనుగ్రహ భాషణం చేస్తున్నప్పటికి కూడా గురువుగారు వైపు చూస్తూ అప్పుడప్పుడు ఉండేవారట. అంటే ఏమిటి, నేను చెబుతున్న విషయం సరైనదేనా, మీ అంగీకారమేనా, మీ అనుమతితోనే వెళుతోందా ముందుకి అనేటువంటి విషయం. అంటే ప్రతి క్షణం కూడా గురుభావన, గురువే సర్వస్వము, గురువే జగదీశ్వరుడు అనేటువంటి మాటతో ఈ రకంగా ఉండేదట. ఒకరోజు మహాసన్నిధానం వారు లోపల ఉన్నారట విశ్రాంతి మందిరంలో. ఒక అరగంటలో గురువుగారు బయటకు వచ్చే సమయం అట. స్వామివారు అప్పుడు సన్నిధానం వారు ఉన్నారు మండపంలో, అందరికీ దర్శనమిస్తున్నారట. ఒక పిల్లవాడు వేగంగా, పెద్ద వయసు లేదు, యువకుడు కంటే అటు బాల్యావస్థ యువావస్థ మధ్యలో ఉన్నట్ట, అతను వేగంగా వచ్చి నాకు ఏదైనా మంత్రోపదేశం చేయవలసిందని చేతులు ఊపుతూ మాట్లాడాడట. గురువుగారికి అది పద్ధతి కాదని తెలుసు, సన్నిధానం వారికి అది అర్థమైంది ఇది పద్ధతి కాదు అని.
వెంటనే పిలిచి చెప్పారు, ఆయన నీకు మంత్రోపదేశం చేయవలసినటువంటి పద్ధతి గురువుగారు ఇస్తారు, మా గురువుగారు ఇస్తారు, మహాసన్నిధానం వారి కోసం ప్రతీక్షించు, నీ మనసులో కోరుకో, నీ మనసులో గంభీరంగా దృఢంగా నాకు గురువుగారు మంత్రోపదేశం చెయ్యాలి అని కోరుకో. కోరుకొని ఏం చేయాలి, ఇంకొక అరగంటలో గురువుగారు బయటికి వస్తారు, వారి భవనం నుంచి బయటకు వస్తారు. ఆ మెట్లల్లో మూడో మెట్టు దగ్గర నిలబడు, చేతులు కట్టుకొని నిలబడు, నా దగ్గర ఊపినట్టుగా చేతులు ఊపకు, చేతులు కట్టుకొని నిలబడు. గురువుగారు వచ్చి అనుగ్రహంగా నీ వేపు చూస్తే అప్పుడు నువ్వు నమస్కరించి సాష్టాంగ నమస్కారం చెప్పి నిలబడు. ఒకవేళ గురువుగారికి నీ మనస్సులో ఉండే సంకల్పం అర్థమైతే రమ్మంటారు, ఇట్లా అంటారు రా అని. పిల్లవాడే కాదు, ఎవరు వచ్చినా కూడా పీఠంలో మర్యాదలు చెప్పి పంపేవారట. ఇగో అక్కడ స్వామివారు ఇట్లా ఉంటారు, ఇక్కడ ఇట్లా ఉండు, అట్లా ప్రవర్తించు, ఇట్లా ప్రవర్తించని. అంటే తాను గురువుగారి దగ్గర ఎట్లా ప్రవర్తిస్తారో మఠ శిష్యులందరూ కూడా అదేవిధంగా గౌరవ ప్రవత్తులతో నిదానంగా ఉండాలి అని. అంతేకాకుండా తమ పట్ల తమ గురువుగారు ఎంత అనుగ్రహ పాత్రులుగా ఉంటారో వచ్చినటువంటి భక్తులు శిష్యులందరికీ కూడా అటువంటి అనుగ్రహమే రావాలి గురువుగారి ద్వారా అని ఒక విశాల దృక్పథంతో సంస్కారం నేర్పడం, అనుగ్రహం ప్రసారం చేయడం అనేది భారతీతీర్థ స్వామివారికి గురువు పట్ల ఉండేటువంటి విశేషమైనటువంటి మర్యాద. ఇది ఒకరోజులో వచ్చేది కాదు, వారు 8 సంవత్సరాలు రాత్రింబగళ్ళు అహర్నిశలు గురువుగారి యొక్క సేవ చేయడం వల్ల గురువుగారి యొక్క మనస్థితి, గురువుగారి యొక్క ఆలోచనా విధానము, గురువుగారి యొక్క అనుగ్రహ దృష్టి ఇవన్నీ కూడా చూడడం వల్ల స్వామివారికి ఇది కరతలామలకమైనవి. కనుక ఈ భారతీతీర్థ స్వామివారి యొక్క ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత కూడా వారిలో ఆ శిష్యుడు అనేటువంటి భావం వెళ్ళిపోకపోవడం అనేది వారిలో ఉండే ఉన్నతమైనటువంటి స్థితి. ఇక అనంతర కథ రేపు సకాలంగా. ఈరోజు మహాపర్వము, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగంలో సర్వదేవతల యొక్క సమాహార రూపం వెంకటేశ్వరుడట. అందుకనే కలియుగంలో ఇద్దరే దేవతలు మెడుగుతూ ఉంటారట, మిగతా వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారట. గట్టిగా చేస్తే కానీ పలకరట. ఎవరు? ఒకరు యోగమూర్తి, ఒకరు భోగమూర్తి. యోగమూర్తి దత్తాత్రేయ స్వామి, భోగమూర్తి కదిలితే గంగాళాలు గంగాళాలు భోజన నైవేద్యం పెడితే కానీ పలకని వారు భోగమూర్తి. ఇట్లా యోగ సాధన కావాలంటే దత్తాత్రేయుణ్ణి, భోగ సాధన కావాలంటే వెంకటేశ్వర స్వామిని అనుగ్రహించాలి, ఆ అనుగ్రహం పొందాలి. పరమ పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసంలో, ఒక రకంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి, ఈరోజు స్వామివారిని వైకుంఠంలో ముక్కోటి దేవతలు వచ్చి దర్శించేటువంటి రోజు. మన దేవాలయంలో ఈరోజు పొద్దున్నే వైకుంఠ ద్వారం తెరిచారు, ఉత్తర ద్వార దర్శనం. అటు వెంకటేశ్వర స్వామి, ఇటు కృష్ణ పరమాత్ముడు, ఇటు రామచంద్రమూర్తి, 3 వైకుంఠాలు ఒకే చోట నిర్మాణమై వచ్చాయి. రేపు ఉదయంలోపు మీరు స్వామివారిని దర్శించి తరించండి. ఎందుకంటే తిరుపతికి వెళితే మనకి 8,000,000 ఖర్చు పెట్టినా మెడబెట్టి తోయించుకోవడం తప్పించి అక్కడ ఏమీ మనకు కనబడదు. అటువంటిది భక్త సులభుడైన పరమాత్మ. అసలు వెంకటేశ్వర స్వామి భూమి మీదకి రావడమే విచిత్రం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళమన్నారు. వైకుంఠం అంటే విరక్తి కలిగిందట స్వామికి. ఎందుకంటే కలియుగంలో పుణ్యం చేసేవాడు ఎక్కడో కానీ 100కి 1 కోటికి ఒకడు ఉంటున్నట్ట. ఇతర యుగాల్లో వైకుంఠానికి క్యూ కట్టేవాళ్ళట, వైకుంఠానికి వచ్చేవాళ్ళు పుణ్యం చేసి. కలియుగంలో పుణ్యం చేసేవాళ్ళు ఎవడు లేడు. కనుక అప్పుడో ఇప్పుడో వస్తుంటే స్వామివారికి విరక్తి కలిగింది. రచ్చి వైకుంఠంలో ఉంటే ఎవడు కనబడటం లేదని శ్రీవైకుంఠ విరక్తాయ, వైకుంఠం మీద విరక్తి కలిగి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వస్తున్నాననేటువంటి ఒక వంక పెట్టుకొని భూమి మీదకి వచ్చి జీవులందరినీ ఉద్ధరించడానికి వచ్చారు. కనుక అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర పరబ్రహ్మ దర్శనం చేసుకోండి. రేపు సకాలంగా మన కార్యక్రమం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు వర్జన్యః. పృథివీ సస్యశాలినీ దేశో యం క్షోభరహిత బ్రాహ్మణాః సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. చిన్న విజ్ఞప్తి,